अरेस्ट जरिए पदनाल रोज पूर्तवता प्रस्तम मलना मलना मन कीन टीम चर्लपल्ली जैल मलना अरेस्ट तरवा राष्ट्र सो मलना टीम को मलना कुट सभ्युक विविध राजकीय पार्टी नायक अदे विधा प्रजा संघाल नायक विद्यार संघाल नायक मलना कुटा ओदारचे प्रयत्न चुनाव वारू कृतज्ञता सो ई रोज मलना यदि हाईकोर्ट रिट पिटिशन एद आ रिट पिटिशन बेंच मुंदुकु राबोतुन्नदी अडवकेट शरत कुमार सार नेतृत्व में मन टीम मल्लन्न की संबंधी विविध पोलीस स्टेशन नमोदवुतुन्नटुवंटि केसुलु बेलेबल प्रत्येक बेलेबल केसुलो अरेस्ट चेयकुंडा 41 सीआरपीसी इच्चे विधंगा గతంలో మనకు ఒక హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దాన్ని ఉల్లంఘిస్తూ పోలీసులు మళ్ళీ మల్లన్నను పాతలాగానే పాత కేసులాగానే వేధిస్తున్నారన్నటువంటి విషయాన్ని ఈరోజు హైకోర్టు ధర్మాసనం దృష్టికి మన న్యాయవాద బృందం తీసుకురాబోతుంది సో ఆ కేసులో మనకు అనుగుణంగా ఆదేశాలు రావాలని కోరుకుంటూ మిత్రులారా మల్లన్నను వీలైనంత త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం మన వీలైనంత త్వరగా జైలు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మన న్యాయవాద బృందం చేస్తూ ఉన్నది సో న్యాయవాద బృందం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాలని मनस्फूर्ति को सो ई रोजुद मार्निंग न्यूज प्रधान वार्ता पत्र वार्ता चूसे प्रयत्न चूस्ते सो पीपर पेपर लीकेज अंश कंटिव अवतुद पेपर लीकेज पै टीएसपीएससी चैरम विचारण और रोज कमीशन प्रश्न चांस लीगल ओपीनियन सिट ने 11 को रिपोर्ट इवान आफीसर्टू सो टीएसपीएससी पेपर लीकेज के कमीशन चैरम जनार्दन रेड्डी विचार रंग सिद्धमें इनको अवसर में लीगल ओपीनियन सिट अधिकारोज कमीशन आने प्रश्न अवकाश होती ग्रूप वन पेपर प्रिपरेशन पेपर्स कमीशन को वच्चिन तर्वात एवर कस्टडीलो उन्नायनि विवरालु सेकरिंचिनट्टु समाचारं केसुकु संबंधिंचिन रिपोर्ट्नु ई नेल 11 कोर्टुकु सिट् अंदिंचनुंदंटू सो टीएसपीएससी चैर्मन जनार्दन रेड्डिनि सिट् विचारिंचबोता उन्नदि इदि कंटिन्यूगा सीरियल लागाने पेपर्लो प्रचारं अवुता उन्नायि ఇక సన్ డౌన్ ఆదివారం ఉప్పల్ స్టేడియం లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది భారీ టార్గెట్ చేజింగ్ లో బ్యాటర్లందరూ ఫెయిల్ అవడంతో 72 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తైంది ఫస్ట్ బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 203 పరుగులు చేస్తే సన్ రైజర్ 131 రన్స్ కే పరిమితమైంది కెప్టెన్ సంజు సాంసన్ 55 జోస్ బట్టర్ 54 యశస్వి జైస్వాల్ 54 ఆఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు ఉప్పల్ స్టేడియం హైదరాబాద్ లో జరిగినటువంటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐపీఎల్ కంటిన్యూ అవుతా ఉన్నది सो ईपीएल कंटिन्यू अवुतू उन्नाय मैच निन्न पाप मन हैदराबाद वाले ओडिपोयार दुरदृष्टकरम का ईपीएल वार्ता इला उंटे सो ई रोज वेलुगु अंदिंचिन बैनर कालवलु लेने कालेश्वरम कोंडपोचम्म वैपु तप्प मिगिलिन प्याकेजील पनुलु एडी आडने केनाल्स टन्नेल्स डिस्ट्रिब्यूटर्ल काले इंका लिंक वन कालवलके दिक्कु लेदु प्राजेक्ट प्रारंभिंचि नालुगेल्लैना कोत्त आयकट्टुकु नीळ्ळु पारतलै లక్ష కోట్లతో ప్రపంచం నివరపోయేలా నిర్మించామని రాష్ట్ర సర్కార్ పెద్దలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు నేటికే కాల్వలు గతి లేవు. ప్రాజెక్టు ప్రారంభించి 4 ఏళ్లు కావస్తున్న సీఎం ఇలాక సిద్దిపేట జిల్లాలో తప్ప ఎక్కడా కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్లు పూర్తి కాలేదు. మొత్తం 7 లింకులు 28 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టగా లింక్ 4 పనులు మాత్రమే చకచకా పూర్తి చేసి మిడ్ మానర్ నుంచి కొండపోచమ్మ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నింపుతున్నారు. ఈ నీళ్ళను చూపి తెలంగాణ మొత్తం సస్యశామలం చేస్తున్నామని సర్కార్ కలరింగ్ ఇస్తున్నది. నీరు వరదల కారణంగా కన్నపల్లి అన్నారం పంపోజులు నీడమునడంతో ఈసారి ఆ రిజర్వాయర్లను నింపుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ఫండ్స్ లేక అన్ని జిల్లాల్లోనూ కెనాల్స్ టన్నెల్స్ డిస్ట్రిబ్యూటర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాలా జిల్లాల్లో భూసేకరణ కూడా పూర్తి కాక పనులు ముందర పడతలేవు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నిల్లిస్తామని సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పినప్పటికీ నేటికి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందడం లేదు. 4 ఏళ్లుగా కాళేశ్వరం వస్తాయని ఆశపడుతున్న రైతులకు ఎప్పట్లాగే ఎదురుచూపులు బోర్బావులే దిక్కయ్యాయి. ఇగో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మనోడి ఇచ్చినటువంటి 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగుకు సంబంధించిన కథ. కేసీఆర్ యొక్క ప్రాజెక్టులో మీరు ఏదైనా చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టిండు, కన్నపల్లి దగ్గర పంపౌజులు పెట్టిండు. ఇది అయిపోయింది మొత్తం. రైతుల పొలాల్లో నీళ్ళు వచ్చినాయి, పారిపోయినాయి. మొత్తం రైతుల పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి. కాళేశ్వరంతో కలకలలాడుతూ ఉన్నది తెలంగాణ అని చెప్పి చూపెట్టే కలరింగ్ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వింగ్ చేస్తూ ఉన్నది. నిజంగా ఇవో ఇక్కడ చాలా క్లియర్గా ఇలా వెలుగులో ఉన్నటువంటి వార్త కాదు. అంతకు ముందు నుంచి వెళ్ళి తీర్మార్ మల్లన్న మరో మొరం ఒత్తుకున్నాడు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరా పారించినా చూపెట్టినా నేను సవాల్ చేస్తున్నా, మీరు దేనికైనా దానికి క్యూనిస్ పూసే మూసేస్తా అని సవాల్ చేసిండు. ఇక దీనికి కేసీఆర్ గారు బెదిరింపే ధోరణితో వాడోడు వీడోడు సోషల్ మీడియాలో మాట్లాడుతూ
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఎకరం పారలేదా, వస్తావు నాదని చూపెట్టానా నేను? చూపెట్టిన తర్వాత దేనికుంటాను? ఏడ వలిగిపోయింది మరి ఎందుకు? ఇగో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 7 లింకులు 24 ప్యాకేజీలో విభజించి పనులు చేపట్టగా ఒక లింక్ 4 పనులే. లింక్ 4 పనులు అంటే ఎక్కడికి? అవి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి పనులు మాత్రమే సాగుతున్నాయి. మిగిలిన ఎక్కడెక్కడే ఒక్క లింక్ ప్రాజెక్ట్ కూడా లింక్ సంబంధించిన పనులు జరగట్లేదు. ఇట్ ద సేమ్ టైం కాలువలు డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు మొదలు కాలేదు. ఎవడు జేసీబీ పెట్టినోడు లేడు, తట్టమట్ట తీసి బయట వేసినోడు లేడు. కాళేశ్వరం కథ అసలు కథ గిట్లా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోని లక్ష ఎకరాలు వారొచ్చింది కాక అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టును, ఆయకట్టులో ఈరోజు ఎవరైనా కాలువల ద్వారా పారుతున్నటువంటి నీళ్లు తీసుకొచ్చారంటే అది కాంగ్రెస్, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాలు తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనోడు కట్టినటువంటి ప్రాజెక్టులతో ఒక్క సుక్క కూడా రాలేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం, క్యూరియస్ వేదికగా సవాల్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. హడావుడి చేసిరు, హంగామా చేసిరు, డంబారా చేసిరు కాదు, ఎవడైనా మాట్లాడటం బెదిరించుడు కాదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మోసం అని మొత్తుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి ఉపయోగపడ్డది, ఎట్లా ఉపయోగపడ్డది అంటే 2018 ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీకి ఎన్నికల్లో డబ్బులు పంచడానికి ఉపయోగపడ్డటువంటి ప్రాజెక్టు. మేఘాకృష్ణారెడ్డికి పైసలు ఇచ్చిన వీళ్ళు, మేఘాకృష్ణారెడ్డి నుంచి పైసలు తీసుకొని ప్రజలకు మంచి ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమంగా ఉపయోగపడ్డది. ఇగో ఇది కాళేశ్వరం ఎన్నికలన్నటువంటి అసలు కథ. యాదాద్రి జిల్లాలో 16 ప్యాకేజీ కింద బసవాపూర్ నరసింహ రిజర్వాయర్ నిర్మాణం 6 ఏళ్లుగా సాగుతున్నది. 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా 9 మండలాల్లోనే 1.88 లక్షల ఎకరాల నీరు అందిస్తామని గతంలో సర్కార్ చెప్పింది. రిజర్వాయర్ కోసం 4232 ఎకరాలకు గాను 2490 ఎకరాలు, కెనాల్స్ కోసం 5099 ఎకరాలకు గాను 1323 ఎకరాలను మాత్రమే ఇప్పటివరకు సేకరించారు. ఈ భూసేకరణ ఇంకా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కాలువలు నిర్మించడం కోసం, కాలువలు తీయడం కోసం రైతుల దగ్గర నుంచి మనం భూసేకరణ చేస్తూ ఉంటారు. ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఆ భూసేకరణ కూడా కనీసం 50% పూర్తి కాలేదు. భూమిలో లేనప్పుడు కాలువలు తీసే అవకాశం ఎక్కడిది? కాలువలు లేనప్పుడు రైతుల పొలాలు నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కాలువలు లేకుండా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డాయి. ఏమన్నా ఇక కెనాల్స్ పనులు 20% పూర్తయ్యాయి. 15 ప్యాకేజీ కింద గంధమల రిజర్వాయర్ నిర్మిస్తామని గత ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన, ఇంకా సర్వే కూడా పూర్తి కాలేదు. సర్వే ఓవైపు వాస్తవ పరిస్థితులు ఇట్లుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు మొదటి ఫలితం ఎవరికి వస్తుంది అని పెద్దపల్లి పోతే పెద్దపల్లి కాడ చెప్పిండు హరీశన, సిద్దిపేట పోతే సిద్దిపేట చెప్పిండు, వరంగల్ పోతే వరంగల్ చెప్పిండు, సూర్యాపేట పోతే సూర్యాపేట చెప్పిండు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును చూపెట్టి తెలంగాణలో ఎక్కడికైనా మీకే మీకు ఫస్ట్ కాళేశ్వరం ఫలితాలు మీకు వస్తాయని చెప్పిండు. ఓ పెద్ద స్క్రీన్ వేసి, ఇంతకంటే పెద్ద స్క్రీన్ స్క్రీన్ వేసి ఇక్కడ గంధమల్ల ఇది అదని పెద్ద కట్ట పెట్టి ఇట్లు అట్లు బట్లు బట్లు ఆగమాగం చేసిండు. పోనీ కాళేశ్వరం కంటే నువ్వు కట్టలేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పూర్తి కాలేదు, కాలువలు చేయలేదు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సర్కార్ కట్టిన ప్రాజెక్ట్ ఏందో ఒక్కటి చూపెట్టున్నారు. దేవాదల ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కడితే దేవాదల ప్రాజెక్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ కాలువలలో కూడా ఈ రోజు వరకు తట్ట మట్టి తీసిన లేడు వాడు. ఇంకా మా వరంగల్ జిల్లాలో దేవాదల ప్రాజెక్టు గతంలో 2021 2022లో కట్టిల్లు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు కడితే డిస్ట్రిబ్యూటర్ కాలువలలో కూడా ఇప్పటికి తట్ట మట్టి తీసిన లేడు. 2001 2002 అంటే ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ సంది దాన్ని పట్టించుకుంటాడో లేడు. ఇది వాస్తవ పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే కాకొచ్చిండు, మొత్తం పచ్చగా నడిచి వచ్చిండు, మొత్తం ఆకాశం అంతా సిల్లు పడ్డది, కాకొచ్చిన నీళ్ళు వచ్చినాయి, గోదావరి గలగల మన పొలాల్లో వారింది. ఇక కృష్ణ మరి రేపు మాప రాబోతుంది. కృష్ణ గోదావరి జిల్లాలను తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేసిన అయ్యా దేశమంతా ఉరికిస్తా. మరి కృష్ణా గోదావరి నదులు మహారాష్ట్రంలో కాబట్టి మహారాష్ట్ర మీకెందుకు వారది, మాకెందుకు వారది? ఓ దంచుడు పోయినామ్మ, ఏం దంచుడు అంటే ఈ రైతులు పక్కనే ప్రాజెక్టు ఉన్నా మా పొలాలకు నీళ్ళు వస్తలేవు. కాళేశ్వరం కట్టినప్పుడు భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిండు. మీకు మొదట నీళ్ళు ఇచ్చినాకనే బయటకు తీసుకెళ్తామన్నాడు. కానీ సిద్దిపేట జిల్లాకు నీళ్ళు తీసుకుపోయినా పక్కనే ఉన్న మా పొలాలకు మాత్రం నీళ్ళు ఇస్తలేరు. ఈ కాళేశ్వరం ప్రారంభించి 3.5 ఏళ్ళు దాటినా మా జిల్లాలో ఎక్కడ కాలువలు తవ్వలేదు. 100 కోట్లు పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినా పక్కనే ఉన్న మా పొలాలకు నీళ్లు లేక బీడు వాడి ఉంటున్నాయని చెప్పేసి ఓడేటి తిరుపతి రెడ్డి భూపాలపల్లి రైతు మాట్లాడతారు. పక్కనే ఉన్నదట కాళేశ్వరం. సో అంబటిపల్లి దగ్గర మనం మెడిగడ బ్యారేజ్ ఉంటుంది. అంబటిపల్లి అనే ఊరు దగ్గర అంబటిపల్లి సూరారం ఆ ప్రాంతంలో మెడిగడ బ్యారేజ్ ఉంటుంది. అంటే అదంతా మంత్రి నియోజకవర్గం. నీకు కన్నెపల్లి పంప్ హౌస్, కాళేశ్వరం కింద కన్నెపల్లి పంప్ హౌస్, కన్నెపల్లి నుంచి వెళ్ళి అంబడిపల్లి వరకు దాదాపు 20 కిలోమీటర్ ఉంటుంది. మధ్యలో మహాదేవపూర్, సూరారం, అంబడిపల్లి ఆ బెల్ట్ అంత ఉంటుంది. అటు మహారాష్ట్ర వైపు పోతేనేమో వడిదము, కొత్తపల్లి, తర్వాత ఇటు సిరోంచ, ఈ బెల్ట్ సిరోంచ చుట్టుపక్కల ఉన్నటువంటి 7 గ్రామాలు ఉంటాయి. ఏది గోదావరి బెల్ట్ అనుకున్నటువంటి గ్రామాలు.
అటు మహారాష్ట్ర రైతులకు నిలుస్తానంటున్న అగ్రిమెంట్ చేసిండు, వాళ్ళకు చుక్క నిలియలే, వాళ్ళ పొలాలను కూడా గుంజేసుకున్నాడు. తెలంగాణ రైతులకు, ఈ పక్క ఉన్నటువంటి రైతులకు, మాదేపూర్ మండలం ఉన్నటువంటి రైతులకు కానీ, మాదేపూర్ కొంచెం మీదకొస్తే ఇటు కాటారం మీదకొస్తే భూపాలపల్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా నిలుస్తానని మాట ఇచ్చిండు. సో ఎక్కడైతే నీకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇవ్వనికి ఒక చుక్క నీళ్ళు కూడా రాలే. ఇది మన కాకా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కథ. ఇక కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం వద్ద ఆగిపోయిన టన్నెల నిర్మాణ పనులు లేవు, గల్లపేట లేదు, తిన్నారు, దోసుగా తిన్నారు, లోక దాయిలు అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు పెడదామన్నా చేద్దామన్నా రూపాయి లేదు గల్లపేటలా. లేకుండా ఎన్నికల సీజన్ కదా ఇప్పుడు, ఏ సిమెంట్ రోడ్డు యాదకపోతే గొర్రెలు ఇస్తున్న గొర్రెలు ఇవ్వాలి, ఇప్పుడు బర్రెలు ఇస్తున్న బర్రెలు ఇవ్వాలి, ఇంకా ఏమైనా లేనని తాయిలాలు ఇస్తున్న తాయిలాలు ఇవ్వాలి. ఈ పనులు ఉన్నారు, అయిపోయింది. ఈ పని అంతా కూడా కేల్ కథం దుకాణం బంద్. ఇది కాళేశ్వరం కాక చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కథ. ఇక జైలు శిక్షపై అప్పీల్కు రాహుల్. పరువు నాశనం కేసులో తనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సోమవారం హైకోర్టులో సవాల్ చేయనున్నారు. హైకోర్టు కాదు, పైకోర్టులో. హైకోర్టు వేరు, పైకోర్టు వేరు. ఓకే, రైట్. ఇక లక్ష మంది నిరుద్యోగులతో 25న గజ్వేల్లో సభ, పేపర్ల లీకేజీపై ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి రేవంత్ చెప్తా ఉన్నాడు. లీకేజీ లింకులు సీఎంఓలు కేటీఆర్ ఆఫీసులో బయటపడ్డాయి. కేటీఆర్ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్, పేపర్ల లీక్పై ఈడీ కేసు పెట్టిందని వెల్లడి. సో లక్ష మందితో 25న గజ్వేల్ల సభ పెడతా ఉన్నారు. నిరుద్యోగ యువతతో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించబోతా ఉన్నది. ఖచ్చితంగా కేటీఆర్ పాత్ర ఉన్నది. కేటీఆర్ రాజీనామా చేయాలి లేదా కేటీఆర్ను బర్తరఫ్ చేసేదాకా కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ వదిలే పరిస్థితులు కనబడడం లేదు. ఇక పొత్తులు ఉండవు, ఎన్నికల్లో సింగిల్గానే పోటీ అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ లేకమవుతున్నాయి. ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్న సర్కార్, మురుగులో సునీల్ బసంతతో కలిసి పర్యటన. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, సింగిల్గానే పోటీ చేస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ లేకమవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమైందని ఆరోపించారు. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు కేసీఆర్ ఇచ్చే పైసలకు ఆశపడి బీఆర్ఎస్లో పోతున్నారని ఎద్దేవా చేశారు. సో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాను అన్నమాట తెలంగాణలో. ఇక డేటా చోరీ కేసులో 11 సంస్థలకు సిట్ నోటీసులు, కస్టమర్ల వ్యక్తిగత వివరాలు బయటకు ఎలా వెళ్ళాయి, లీకేజీపై వివరణ ఇవ్వాలనే ఆదేశం, థర్డ్ పార్టీ ఏజెన్సీలను విచారించేందుకు రంగం సిద్ధం. ఇది ఇలా ఉంటే, ఇది మా వాళ్ళకు ఉపాధికి సంబంధించిన వార్త, అంటే నాలాంటి వాళ్ళకు మా నీళ్ళ వాళ్ళకు ఉపాధి వార్త. ఇగో పెయిడ్ కార్యకర్తలు ఫిక్స్డ్ శాలరీలు ఆఫర్ చేస్తున్న లీడర్లు ఎన్నికలు అయ్యేదాకా తమ వెంటే ఉండేలా అగ్రిమెంట్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి ప్రయారిటీ, డబ్బులు పంపిణీ సహా అన్ని పనులు చేసేందుకు ట్రైనింగ్. గతంలో ఎమ్మెల్యే కావాలంటే ప్రజాబలం, పార్టీ అండ్ అవసరం. ఇప్పుడు అలా కాదు, పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, సమావేశాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియా బలమే ఓటర్లను ఆకర్షిస్తుంది. జనాలను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళదే గెలుపు అనే పరిస్థితి వచ్చేసింది. తమ నిలబెట్టేందుకైనా, అవతల పార్టీ అభ్యర్థిపై తప్పుడు ప్రచారాలకైనా తమకంటూ సోషల్ సైన్యాన్ని నియమించుకోవడం నాయకులకు తప్పనిసరిగా మారింది. దీంతో ఇప్పటికే లీడర్లు తమ తరఫున సర్వేలు చేసేందుకు, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేసేందుకు మనుషులను నియమించుకుంటా ఉన్నారు. అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ మారింది. మెయిన్ మీడియా యొక్క సిచ్యువేషన్ క్లోజ్ అయిపోయింది. ప్రధాన వార్తాపత్రికలు, ప్రధాన మీడియా అంతా కూడా ప్రజల విశ్వసనీయత కోల్పోయినాయి. ఇక సోషల్ మీడియా సైన్యాన్ని ప్రతి లీడర్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు మా అనిల్ అంటారు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు అనుకో, ఇప్పుడు అనిల్కి డిమాండ్ బాగుంటుంది. 30,000, 40,000, 50,000 నెలకుంటుంది అనిల్కు. ఈయన ఏం చేయాలంటే, అనిల్ రోజు ఆల్రెడీ ఎవరి దగ్గర పోయిండు, ఎవరిని కలిసిండు, ఎక్కడ కలిసిండు, ఏమేమి చేసిండు అని చెప్పేసి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఇట్లా షేర్ చేసుకుంటూనే ఇక మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో, వివిధ వాట్సాప్ గ్రూప్లలో విస్తృతంగా వైరల్ చేయాలన్నట్టు ఆ లీడర్ను. ఇట్ ద సేమ్ టైం ఆయన ప్రత్యర్థి లీడర్ ఉంటారు కదా, అవును, ఆయన ప్రత్యర్థి లీడర్ ఎక్కడైనా కాల్ జారిపడితే అయ్యో జారిపడ్డా చంద్రుడా అని ఇట్లా ఇటువంటి అన్ని వ్యవహారాలు చేసుకుంటా, ఇటు ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రయత్నం చేయాలా, ఈయన మన లీడర్ లేపే ప్రయత్నం చేయాలి. నెలకు 30,000-40,000 రూపాయల జీతంతో నువ్వు కూడా యాక్టివ్ అయ్యి, నెలకు 30,000-40,000 వస్తే నీకు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయేదాకా మీకు డిమాండ్ ఉన్నది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరెవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ ఉన్నది. ఇక రాష్ట్రంలో 4 రోజులు వానలు, వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇంకా 4 రోజులు ఉన్నాయి వానలు. ఇది దురదృష్టకరమైన వానలు పాడైపోయినాయి. ఇబ్బంది పనికొచ్చేది కదా, రైతులు అయితే నిండా ముంచే వానలు, ఉల్లిగడ్డ నాశనం, మొక్కజొన్న నాశనం, వరి నాశనం, అన్ని నాశనం, మామిడికాయలు ఇవన్నీ. ఇక 5 నిమిషాలు లేట్ అయితే ఎగ్జామ్స్ కు నో ఎంట్రీ. ఇయాల్టీ నుంచి 10th ఎగ్జామ్స్ హాజరు కానున్న 4.94 లక్షల మంది స్టూడెంట్లు. సో ఈ రోజు 10th ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కీనీస్, అదేవిధంగా 7200 టీం తరఫున అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. సో ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులారా, ఎగ్జామ్స్ సో పాజిటివ్ వాతావరణంలో మంచిగా రాయండి, సక్సెస్ కావాలి, మీకు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావాలని మేము కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. అయితే ఎగ్జామ్స్ హాల్కి అయితే మాత్రం ముందుగా పోరు, ముందుగా పోండి. 5 నిమిషాలు లేట్ అయితే లోపల రాలేరు. అయితే
सो इधी ओवराल मन को वार्ताल नेक्स्ट आंध्रज्योति 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 वार्ता चुदा पेपर लीकेज पै ईडी केस नमो विदेशी निधु इट रेवंत फिर अन्नी निर्धारितुक रंग में ईडी सिट्तो समांतर दर्याप्त कोर्ट अनुमति निंदित विचार अवकाश समन्वय लोपम वल्ले लीकेज पीएसपीसी चेयरमैन सेक्रेटरी सेक्शन आफीसर पर्यवेक्षण लोपमे इदे अदन पेपर दुंगिलिंता चेयरमैन विवरण कोरन सिट आ उद्योगुलकु मूसिन कस्टडी जैल को तरलिंपु चिन्न दोंगलनु पट्टुकुन्नारु पेद्द दोंगलंदर्नि कूडा वदिलेसिर्रु पेपर लीकेज अंशंलो पेद्द दोंगलु उन्नारु चाला क्लियर गा मनकु अर्थमवुता उन्नदि ఇక సన్నద్ధతపై సందిగ్ధం రద్దుతో అభ్యర్థులు నిరాశ నగరానికి విడుతున్న వైనం ఉగాదికి ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నారట సో పరీక్షలకు అటెండ్ అయిన పాపం జేఈఈ ఏడబ్ల్యూఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి ఒకడేమో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు ఒకరేమో ఉద్యోగం రాదనుకున్నారు రాదనుకున్నాడు నిరాశ స్కూల్లోకి వెళ్ళి అలపనాలు చేస్తున్నామని ఆల్టర్నేట్ ప్రయత్నాలు ఉన్నారు ఉద్యోగం వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇక మాకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసినాం కదా మేము ఉద్యోగంలో జాయిన్ అయిపోయినటువంటి కళలో బతికెళ్ళు వాళ్ళందరినీ కళ్ళల్లో నీళ్ళు మట్టి కొట్టిర్రు సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలు ఆగం చేసిర్రు ఇక నిరాశ నిస్పృహల నుండి ఎక్కడో అక్కనే చదువు కోసం కూడా వస్తలేరు ఇగో కేసీఆర్ అన్ని గమనిస్తున్నారు పార్టీ కార్యక్రమాల అమలును పరిశీలిస్తున్నారు ఆత్మీయ సమ్మేళనాల్లో అందరూ పాల్గొనాలి సోషల్ మీడియా కమిటీలు బలోపేతం కావాలి ఈయన కూడా అదే చెప్తాడు మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి స్టీల్ ప్లాంట్ ను వెంటనే 5000 కోట్లు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ క్షేత్రస్థాయిలో పార్టీలు ఏం జరుగుతుందో అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో పార్టీ నేతలు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నింటినీ గమనిస్తున్నారని తెలిపారు ఆయన కాదు నేను సమీక్షిస్తున్నా నేను చూస్తున్నాను అని చెప్పారు అదే ఇవన్నీ ఎందుకు ఆయన పేరు చెప్పిన వేదిక తప్పించిన ప్రయత్నం చేస్తావు అని వీడితో అయ్యేది లేదు సమ్మేళనాలు మూసేయలేదు ఎక్కడికక్కడ విభేదాలు బట్టబయలైతే ఉన్నాయి నీ సమ్మేళనాలు లేవు పాళ్ళు లేవు నేను ఎన్ని చేసినా కూడా వచ్చే ఎన్నికల్లో నేను ఎవ్వడు గన్పూర్లోను రచ్చకెక్కిన అసంతృప్తి ఆయన భేటీలోకి పిలవట్లేదు పిలువలు పేరడానికి వెళ్లేదిలా అని కడియమంటే ఆయన వేరే జిల్లాకి ఇన్ఛార్జ్ అందుకనే పిలవలేదు తాడికండ రాజే అన్నాడు ఇంద్రకరణ్ ఉంటేదో పోకడా కార్యకర్తలను పట్టించుకోవడం లేదు నిర్మల్ కొత్త నాయకత్వం అవసరమని శ్రీహరరావు చెప్పినటువంటి మాట ఇది ఇవన్నీ కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఒక 60-70 నియోజకవర్గాలు ఇట్లే ఉన్నది వరంగల్ తూర్పులో కూడా ఘటన కలవడదు వరంగల్ తూర్పులో నరేంద్ర సమావేశం పెడితే మేయర్ పిలువడు ఆడ ఎమ్మెల్సీ పిలువడు బండా ప్రకాశం పిలువడు రాజ్యసభ ఇవ్వని పిలువడు సో ఆడ అదేలు ఉన్నది ఈడ ధనపూర్ అదేలు ఉన్నది భూపాలపల్ల గదేలు ఉన్నది చాలా చోట్ల ఈ విధంగా ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా సో అందుకనే ఎప్పుడు నాయకత్వాన్ని కూడా మనం పరిధికి మించి మోస్తే కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి ఎవడో అవసరం లేదు మనం గాలి తీయడానికి మన మన పక్క మన పక్కకు ఉన్నటువంటి ముళ్ళే మన టైర్ లో గాలి తీస్తుంది అంతే ఇక ప్రధాని మోదీపై అనర్హత తథ్యం ఆయనది ముమ్మాటికి ఫేక్ డిగ్రీ ఏ అందులో విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ అని పేర్కొన్నారు గుజరాత్ ఎన్నికల టైంలో తాను స్కూల్ తర్వాత చదువుకోలేదన్నారు డిగ్రీ ఫేక్ అని తేలితే అనర్హతే ఆప్ నేతలు సంజయ్ సౌరభ్ విద్యావంతుడైన ప్రధాని కావాలని చెప్పేసి కేజ్రీవాల్ డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీపై అనర్హత వేడు తథ్యమని ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్ఘాటించింది అంతేకాదు ఆయన భవిష్యత్ ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతానని స్పష్టం చేసింది ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆప్ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు సో ప్రధాని మోడీకి సంబంధించిన డిగ్రీ అఫిడవిట్లో తప్పగా ఇచ్చిన డిగ్రీ చదివిన అని చెప్పేసి అది కాదు అని చెప్పేసి అది ఇంకో 2 ఏళ్ళైతే 3 ఏళ్ళైతే మోడీ కూడా రిటైర్మెంట్ కావడానికి రెడీ అవుతా ఉన్నాడు అంతే సో ఈ 2-3 ఏళ్ళ వరకు ఆయన ప్రధాన పదవి వ్యవస్థ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి మన నెక్స్ట్ 2024 ప్రధాన ఆయన నేతృత్వంలో ఎన్నికలు వెళ్తారు ఈ 24 తర్వాత 7 ఏళ్ళు 75 ఏళ్ళ నిబంధన అందరికీ వర్తించినప్పుడు ఆయన కూడా వర్తించాలి కదా ఆయన కూడా దాని దగ్గరగా ఉన్నట్టున్నది ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది 5 హైవేల నిర్మాణం ఆలస్యం మీ వల్లే అవి పూర్తయితే తెలంగాణ ఆర్థిక వృద్ధికి ద్రోహదం రాష్ట్ర R&Bలో అంతర్గత కుంభలాటలతో జాతీయ రహదారుల్ని యుద్ధ క్షేత్రాలుగా మార్చద్దు ఇది రహదారుల నిర్మాణం కాదు జాతి నిర్మాణం మీ వైఖరితో ప్రధాని కేంద్ర లక్ష్యాలకు విఘాతం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కేంద్ర రోడ్లు హైవేల హైదరాబాద్ ప్రాంతీయాధికారి కుష్వాహా లేఖ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలోని కార్యాలయాల మధ్య నెలకొన్న అంతర్గత కుంభలాటల కారణంగా తెలంగాణలోని పలు జాతీయ రహదారులు ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి మీ R&B కార్యాలయాలే ఒకదానితో ఒకటి గొడవ పడుతున్నాయి మీ గొడవతో జాతీయ ప్రాజెక్టులను యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని కేంద్ర రోడ్లు రవాణా శాఖ రాష్ట్ర R&B శాఖకు చురుకలు వేసింది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా
హైవేల శాఖకు చెందిన హైదరాబాద్ ప్రాంతీయ అధికారి ఎస్కే కుష్వాహ రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ కార్యదర్శి కె శ్రీనివాసరాజుకు పుత్రాల క్రితం లేఖ రాశారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అనుమతులు పొందేందుకు మీ స్థాయిలో సహకరిస్తున్నా, మీ కింది స్థాయి కార్యాలయాల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రాజెక్టులు పెండింగ్లో పడుతున్నాయి అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ సబార్డినేట్ కార్యాలయాలకు సంబంధించి సో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి ఇదంతా కూడా ఆర్ఎండ్బి శాఖల మధ్యలో సమన్వయ లోపం కాదు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ పొద్దున ఆ జాతీయ రహదారులు నిర్మిస్తే ఎక్కడ తనకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కాకనే వాటిని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లా ఇది ఒకటే కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో అందులో భాగంగా ఇది కూడా మనం దీన్ని కూడా అదే కోవలో తీసుకోవాలి. కవిత, డిగ్రీ చదివిన వారు ఖాళీగా ఉంటే ఏ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం? ప్రధాని మోదీని ఉద్దేశించి కవిత విమర్శలు. వద్దు తల్లి, వీళ్ళ మంత్రివర్గం ఎంతమంది చదువుకుని ఉన్నారు చెప్పాలి? వీళ్ళ మంత్రివర్గం వచ్చిన పక్క పెట్టు, బాగా చదువుకుని మరి ఏం చేసింది? సారదందా, లిక్కర్ దందా, ఇంకో దందా, ఇంకో దందా, ఏం చేసింది? ప్రధాని మోడీకి సరే డిగ్రీ అనేది అర్హత కాదు అనే విషయం సెకండరీ. సరే ఆయన డిగ్రీ సర్టిఫికెట్ల మీద వివాదాలు జరుగుతూ ఉన్నాయి, కోర్టులో కేసులు నడుతూ ఉన్నాయి, కానీ ఆ డిగ్రీ ఉండాలా లేదా ప్రధానికి అనేది సెకండరీ. కానీ మీరు మీరు చేసినటువంటి దందాలేంది, మీరు చేసుకున్నటువంటి దోపిడేంది, మీరు హింసిస్తున్నటువంటి హింసలేంది? అంటే వీళ్ళు ఏతనం ఏ చేసినా కరెక్ట్ ఇక్కడ, కానీ మిగతా వాళ్ళు ఏ చేసినా తప్పే. ఇక కాస్టమ్ కృష్ణ కన్నుమూత శ్వాస సమస్యతో చెన్నైల మృతి. ఇక హైదరాబాద్ దాటి వెళ్ళొద్దు, సాక్షులను బెదిరించొద్దు, మద్యం కేసులో శరత్చంద్రారెడ్డికి షరతులతో బెయిల్ ఇచ్చిండు నిన్న ఢిల్లీ లిక్కర్ కేసు. సీఎం ఇలాకాలో కాంగ్రెస్ సభ, 25న గజ్వేల్లో నిరుద్యోగ సభ, రాహుల్ అనర్హత నిరసిస్తూ 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష, టీపీసీసీ విస్తృత కార్యవర్గంలో నిర్ణయం, టీఎస్పీఎస్సీ పాలక మండలి రద్దు చేయాలి, వైఎస్ శర్మతో కలిసి వెళ్లేది లేదు, సమావేశాలకు రాని టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల తొలగింపు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, రైతు ఆత్మహత్యలపై చర్చకు సిద్ధమా సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్. నిన్న అన్నాడు కదా ఆత్మహత్య లేని రైతు ఆత్మహత్య లేని తెలంగాణ నిర్మించడానికి. సో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో భారీ నిరుద్యోగ సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25న సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇక రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు నిరసిస్తూ ఈ నెల మీదన మంచిర్యాలలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ ఏఐసీసీ చేపట్టిన జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాల నిర్వహణపై చర్చించేందుకు ఆదివారం గాంధీభవన్లో సమావేశం జరిగింది. సో ఇది కాంగ్రెస్ గజ్వేల్లో సభ పెట్టబోతోంది నిరుద్యోగులతో కలిసి, ఇది ఒక వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. మాత్రం వైఎస్ షర్మిలతో పాటు కలిసి అయితే వెళ్ళేదైతే వైఎస్ షర్మిల పార్టీ ఎంత బలపడితే కాంగ్రెస్ అంత నష్టం. అలా తెలియదు, ఆ లెక్కల వల్ల క్లారిటీ ఉన్నది. వైఎస్ షర్మిల పార్టీలో పోయేటోళ్ళు లేదా వైఎస్ షర్మిల భావజాలకు దగ్గరగా ఉండేటోళ్ళు రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు అంతా కూడా ఒకవేళ వైఎస్ షర్మిల కాకపోతే ఎవరితో ఉంటారు? కాంగ్రెస్తో ఉండాల్సిందే. సో కాబట్టి వాళ్ళు చాలా వ్యూహాత్మకంగానే పోతా ఉన్నారు. ఇక నేడు సూరత్ కోర్టులో రాహుల్ అప్పీల్, తీర్పుపై స్టే కోరనున్న కాంగ్రెస్ నేత అనేది చూసుకోవచ్చు. ఇలా వెళ్తున్నట్టు ఇక నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు హాజరు కానున్న 494,620 మంది 5 నిమిషాలు ఆలస్యమైతే ఆలస్యమైన అనుమతి. మరి అక్కడ 10వ తరగతి పరీక్షకు అయితే అనుమతిస్తారు 5 నిమిషాలు ఆలస్యం అయితే. ఓకే, గోల్మాల్ గుడ్డు కమిషన్ కోసం టెండర్ నిబంధనల్లో మార్పు, గుడ్డు పరిమాణం తగ్గింది, ధర పెరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వాహకం జిల్లాల వారి విధానానికి స్వస్తి, తెరపైకి జోన్లు, 5 కోట్ల టర్నోవర్ ఉండాల్సిందేనని స్పష్టీకరణ. రైతుల స్థానంలో బడా కాంట్రాక్టర్లకు అప్పగింత, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రొసీడింగ్స్. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి ప్రణాళికలు, సర్కార్పై 130 కోట్ల రూపాయల అదన భారం, మండిపడుతున్న గుడ్ల ఉత్పత్తి సరఫరాదారులు. రాష్ట్రంలోని పౌల్ట్రీ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు భారీ ప్రణాళిక రచించారా? కమిషన్ల కోసం బడా కాంట్రాక్టులు రంగాలు కుదించారా? గుడ్డు పరిమాణాన్ని తగ్గించి ధర మాత్రం పెంచేశారా? ఇందుకోసమే పాత విధానాన్ని స్వస్తి పలికి కొత్త విధానం తీసుకొచ్చారంటే అవునని అంటున్నారు రాష్ట్రంలోని గుడ్ల ఉత్పత్తి సరఫరాదారులు. ఏం లేదన్నా, మీరేమన్నా కేసీఆర్కో కేటీఆర్కో తెరవేదిక నుంచి వెళ్ళి ఏమైనా ఆమె ఏమైనా పంపిస్తే మళ్ళీ ఏదో విధంగా మీ కాంట్రాక్ట్ మీకు ఎట్లా ఉన్నా అట్లా వస్తాయి. అట్లా ఒకవేళ మీరు పైసలు ఇస్తలేరు, మాది తెలంగాణ రాష్ట్రం, మా తెలంగాణ రాష్ట్రంలో మేము మా వాళ్ళకి పైసలు ఇచ్చేదని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి పైసలు ఇచ్చాడు ఎక్కడ ఉన్నాడు అని దేశంలో ఎంట్లాడి వాళ్ళ పైసలు ఇచ్చేలోకి కాంట్రాక్ట్లు అప్పయ్యే పనిలో ఉన్నాడన్నట్టు. ఏం లేదు అది. ఇక వరి సాగు కట్టడి, పత్తి కంది సాగు గణనీయంగా పెంచడమే ప్రణాళిక. 75 లక్షల ఎకరాల్లో పత్తి, 15 లక్షల ఎకరాల్లో కంది. గత ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 64.55 లక్షల ఎకరాల్లో వరి రైతుల ఇష్టానికే వదిలేస్తే మరో 3 లక్షల ఎకరాలు పెరిగే ఛాన్స్. ఈ ఖరీఫ్లో 40 నుంచి 50 లక్షల ఎకరాలకు కుదించాలని యోచన. ఆంక్షలు లేకపోయినా వరి సాగు నియంత్రణనే లక్ష్యం.
వరి సాగు పెరిగితే సేకరణ భారమవుతుందన్న ఆందోళన, పత్తి సాగు పెరిగినా సీసే చూసుకుంటుందనే ఆలోచన, వానాకాలం సీజన్ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టి. సో ఇది వరి సాగును కట్టడియాలని సర్కార్ ప్రయత్నం చేస్తా ఉన్నది. వాస్తవానికి కూడా వరి వల్ల వరి సాగు చేయడం వల్ల రైతులకు పెద్ద లాభాలు కూడా ఉండేవి, కాకపోతే ఏంటంటే పనులు కొంచెం తక్కువ ఉంటాయి. అంతా కూడా మిషనరీస్తో చేయించుకోవచ్చు కాబట్టి, వరి నాటేయడం కానీ వరి కోయడం కానీ తర్వాత ఇతరాత్ర అంతా కూడా మిషనరీస్తో నడుస్తుంది కాబట్టి వరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు, దాన్ని కట్టడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయం కూడా ఉన్నది. సో గతంలో పత్తి సాగు చేసిన సందర్భంలో మేము చిన్నప్పుడు మేము పత్తి 15-20 పత్తి వేసినాం. ఒక ఎకరా పత్తి సాగు చేస్తే 25-30 క్వింటాల దిగుబడి వచ్చేది, 25-30 క్వింటాల దిగుబడి వచ్చేది పత్తి ఒక ఎకరాకు. అటువంటిది పత్తి ఇప్పుడు 8-10 క్వింటాల దిగుబడి వస్తే గగనం అయిపోయింది, 2-3 క్వింటాలు పడిపోయిన తర్వాత పత్తి రైతులు అప్లపాలు కాకపోతే ఏమవుతారు? సో వాతావరణ పరిస్థితులు ఆ రకంగా మారినాయి, ఈ పెస్టిసైడ్స్ అట్లే మారినాయి, ఈ విత్తనాలనే కదా, ఈ అడవైన అదొకటి ఉంటుంది ఇప్పుడు ఏంది బీటీ విత్తనాలను పట్టుకొచ్చారు పత్తిలో, ఆ బీటీ విత్తనాలతో మొత్తం సర్వనాశం చేసి పడింది పత్తిని. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు మా బాటలోనే పాలన వైఎస్ పాలనలో వైఎస్ వేరు జగన్ వేరు, మేము ఊహించిన పాలన జరగడం లేదు, ఆ రోజు టీడీపీ మేనిఫెస్టో రాసింది సజ్జలే, వాళ్ళు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభచారమా, ముడుపుల ఆరోపణలపై దావా వేస్తా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్త, మనకు సంబంధం లేదు. ఇక చెప్తే చాలు వీడియో రెడీ, టెక్స్ట్ వీడియోలను రూపొందిస్తున్న కృత్రిమ మీద కీబోర్డ్ కమాండ్ ఇస్తే చాలు కావాల్సిన వీడియో సిద్ధం, అమెరికన్ స్టార్టప్ రన్వే ఏఐ మోడల్ జంటు అద్భుతం, అలాంటివే మెటా మేక్ ఏ వీడియో, గూగుల్ అమెజాన్ వీడియో, భవిష్యత్తులో వీడియో సినిమా మేకింగ్ సులువు అంటూ. సో వీడియో అవతార సినిమాలో పాత్రదారులు అలా నీలి రంగులో కనిపించడం కోసం వారి శరీరాలకు రకరకాల వైర్లను తగిలించి గ్రీన్ మ్యాట్లు వేయాల్సి వచ్చింది, మరికొన్ని షాట్ల కోసం అయితే కొత్త టెక్నాలజీని సృష్టించాల్సి వచ్చింది, కానీ కొత్త బుంతలు తొక్కుతున్న కృత్రిమ మీద మున్ముందు దాన్ని మరింత సులభం చేయనుంది. కొన్ని టెక్స్ట్ కమాండ్లను నమూనా చిత్రాలను కీబోర్డ్ ద్వారా ఇన్పుట్గా ఇచ్చి మనకేం కావాలో చెప్తే చాలట. ఒక టెక్నాలజీ మళ్ళీ అద్భుతమైన టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఇంకా రోజువారీగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి, కొత్త డెవలప్మెంట్ కూడా జరగబోతుందట. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీ, బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ హస్తం లెఫ్ట్ జట్టు, నిజాం షుగర్స్ను తెరిపిస్తాం, గిరిజనులకు కేసీఆర్ ద్రోహం, మురుమును ఓడించాలని కోట్లు ఖర్చు పెట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ములుగులో చేసినటువంటి విమర్శలు ఏమున్నాయి, ఇంకా ఇంకేం లేదు కదా అంతే. సో ఇది ఓవరాల్గా ఆంధ్రజ్యోతున్నటువంటి వార్తలు. అయితే నెక్స్ట్ శనార్తి తెలంగాణ, శనార్తి తెలంగాణ చూద్దాం. సో శనార్తి తెలంగాణ మనకు క్యూన్యూస్ మళ్ళా యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా క్యూ గ్రూప్ మీడియా ఫేస్బుక్, క్యూ గ్రూప్ మీడియా ట్విట్టర్ అండ్ క్యూన్యూస్ అఫిషియల్ యాప్లో కూడా మనకు శనార్తి తెలంగాణ అందుబాటులో ఉంటుంది, శనార్తి తెలంగాణను చూడవచ్చు చదవచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి, బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తుంది, వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయం, కేసీఆర్ 5 లక్షల అప్పులు చేసి 5 లక్షల కోట్లు పెట్టారు, 5 లక్షల కోట్లు అప్పులు చేసిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సో నిన్న ములుగులో బీజేపీ సభ జరిగింది, బీజేపీ సభ తర్వాత బండి సంజయ్ చేసిన కామెంట్స్ అయితే పేపర్ లీకేజీపై గద్దర్ గరం గరం, సమస్యలను ప్రజా ఉద్యమంగా మార్చుకుందామని పిలుపు, విద్యార్థుల కోసం మళ్ళీ గోచి కడతానని వెల్లడి, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా యుద్ధ నౌక వ్యాఖ్యలు చేయడం జరిగింది, వ్యాఖ్యలు చేసి పిలుపునిచ్చిండు. ఇక డేంజర్ బెల్స్ మళ్ళీ కరోనా విజృంభణ, ఒక్కరోజే 3823 కేసులు, 27% పెరుగుదల, ముగ్గురు మృతి, మళ్ళీ డేంజర్ బెల్స్ కరోనా వస్తా ఉన్నదట. నెక్స్ట్ ఇక 11 కంపెనీలకు నోటీసులు, డేటా చోరీ కేసులో పోలీసుల యాక్షన్, సెక్షన్ 160-91 కింద నోటీసులు జారీ. ఇది డేటా చోరీ కేసు సంబంధించిన అప్డేట్. ఇక సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్కు రాహుల్, వివరాలు వెల్లడించిన ఆయన తరపున న్యాయవాది, ఇవాళ సెషన్ కోర్టులో అప్పీల్ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల రద్దు కోసం అభ్యర్థించేటువంటి అవకాశం ఉంటుంది. సో కడియం స్వీట్ వార్నింగ్, ఎన్నికలు వచ్చినప్పుడే నన్ను వాడుకుంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు, కేసీఆర్ ఆదేశాలను రాజయ్య బేఖాతరు చేశారు, ఇకపై ఆహ్వానం అందకపోతే విభేదాలు ఖాయం, కడియం శ్రీహరి హెచ్చరికలు. శేషగన్పూర్లో కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య మధ్య యుద్ధం, ప్రచండ యుద్ధం నడుస్తూ ఉన్నది. నిన్న కడియం శ్రీహరి మాస్టర్ గారు గరం గరం అయింది రాజయ్య మీద, రాజయ్య కూడా తిరిగి మళ్ళీ దానికి సర్దియప్పే ప్రయత్నం చేసిండు. సో గన్పూర్లో జరిగేటువంటి ఆత్మీయ సమావేశానికి కడియం శ్రీహరికి సమయం తీసుకొని ఆహ్వానం అందజేస్తాం, ఖచ్చితంగా పిలుస్తామని చెప్పేసి నేను సాయంత్రం మళ్ళీ దాన్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు మన శనార్థులు ఇచ్చినటువంటి బ్యానర్, ఇది బ్యానర్ మనకు. సో మల్లన్న బయటకు ఎప్పుడు వస్తాడు, మల్లన్న విడుదలపై ప్రజల ఆరా, ఇంకెప్పుడు బయటకు వస్తాడని ఎంక్వైరీ, రాష్ట్ర సర్కార్ తీరుపై మండిపాటు, ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అనే అసహనం, ప్రశ్నించే గొంతులను అనిపించే ప్రయత్నం సరికాదని హితువు, సోషల్ మీడియాలో రిలీజ్ మల్లన్న పేరుతో పోస్టులు, నేటికి మల్లన్న అరెస్ట్ అయి 14 రోజులు,
ప్రశ్నించే గొంతుక కీనిస్ అధినేత తీర్మాన్ మల్లన్న అరెస్ట్ పై గరంగరంగా ఉన్న ప్రజలు అన్న ఎప్పుడు బయటికి వస్తాడని ఆరాధిస్తున్నారు. నాకే కొన్ని వందల సంఖ్యల ఫోన్లు వస్తున్నాయి, చాలా ఫోన్లు నేను అటెంప్ట్ చేస్తలేను, దయచేసి ఎవరు కూడా వేరే రకంగా అనుకోకండి. సో మల్లన్న అరెస్ట్ తర్వాత కీ న్యూస్ అదేవిధంగా శరణార్థి తెలంగాణ ఆర్గనైజేషన్ కోసం ఫుల్ టైం పనిచేయడం, అదేవిధంగా వివిధ ఉద్యమాల నిర్వహణలో బిజీగా ఉండడం వల్ల చాలామంది ఫోన్ కాల్స్ చూడండి అటెంప్ట్ చేయలేకపోతున్నా. నేను మామూలుగా ఏంటంటే ఫోన్ ఎత్తకుండా ఉండను సహజంగా, అది నా లక్షణం కాదు. సో ఎవ్వరు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతా, కానీ ఇప్పుడున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో కొన్ని కాల్స్ నేను అటెంప్ట్ చేయలేకపోతున్నాను. దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించకండి, సమయాభావం వల్ల మాత్రమే కొన్ని ఫోన్లు నేను లిఫ్ట్ చేయలేకపోతున్నా. సో మల్లన్న బయటికి రాకుండా చేస్తున్న పాలకులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజరికమా అనే అసహనం వెళ్ళగలుగుతూ ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలు సరికాదని హితవు పలుకుతున్నారు. నేటికి మల్లన్న అరెస్ట్ అయి 14 రోజులు కాగా సోషల్ మీడియాలో రిలీజ్ మల్లన్న పేరుతో పోస్టులను షేర్ చేస్తూ మల్లన్న మద్దతు కూడా కడుతున్నారు. అక్రమ అరెస్టులతో అరెస్ట్ మల్లన్న అరెస్ట్ చేసిన కేసులను చూస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని క్లియర్గా అర్థమవుతుంది. సో అర్థమవుతుంది, ప్రభుత్వంలోని పాలకులు చేస్తున్న మోసాలను ప్రజలకు చెప్తూ వారి చైతన్యం చేస్తున్న మల్లన్నపై కక్ష కట్టిన పాలకులు గుండాల ద్వారా మల్లన్నపై దాడులు చేయించిన కీన్యూస్ శనార్థి కార్యాలయంపై దాడులు చేయించిన మల్లన్న అదరలేదు, బెదరలేదు. ఇటీవల కీన్యూస్ కార్యాలయంపై కొందరు గుండాలు దాడి చేయగా అందులో ఒకరిని పట్టుకొని కీన్యూస్ సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే అతనిపై దాడి చేశారనే కేసు నమోదైంది. అంతేకాకుండా ఎస్ఓటి పోలీసులను బంధించారనే దానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్రమ కేసులు నమోదు చేసి మల్లన్నను పోలీసులు జైలుకు పంపారు. ప్రభుత్వ తీరుపై జనం గరగరం. ప్రభుత్వంలోని పాలకులు చేస్తున్న అక్రమాలు అవినీతి మోసాలపై ప్రశ్నిస్తున్న మల్లన్నను టార్గెట్ చేసి జైలుకు పంపుతూ ఇబ్బందులు పెట్టడంపై జనం గరంగరం అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అనే అసహనం వెళ్ళగక్కుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందనే అభిప్రాయాలుండగా ప్రశ్నిస్తూ నిజమైన ప్రతిపక్షంలో ఉన్న మల్లన్నను అరెస్ట్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అధికారాన్ని ఉపయోగించి అరెస్ట్ చేయడం సరికాదని చాలామంది కూడా ఇతూ పలుకుతున్నారు. ఇక రిలీజ్ మల్లన్న పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొన్ని వందలాది మంది, వేలాది మంది ఈ పోస్టులు పెడతా ఉన్నారు. నేటికి మల్లన్న అరెస్ట్ అయ్యి 14 రోజులు కాగా ఇంకెప్పుడు అన్న బయటికి వస్తాడని ప్రజలు అడుగుతున్నారు. మల్లన్న గురించి తీన్మార్ టీం సభ్యుల దగ్గర ఆరాధిస్తున్నారు. ఇదే సమయంలో తీన్మార్ మల్లన్నకు తమ మద్దతు తెలియజేస్తూ మల్లన్న రిలీజ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తున్నారు. ప్రభుత్వంలోని పాలకులు నిరంకుశ చర్యలను మానుకోవాలని కోరుతున్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ఆలోచనలను విరమించుకోవాలని జనం సూచన చేస్తూ ఉన్నారు. ఇది మల్లన్నకు సంబంధించి మల్లన్న అరెస్ట్ తర్వాత ప్రజలు కొన్ని వందలాది మంది, వేలాది మంది ప్రజలు తమ యొక్క ఆవేదనను వెళ్ళగక్తా ఉన్నారు. సో ప్రస్తుతం మల్లన్న జైల్లో ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా మన వాళ్ళు డిజైన్ చేసి క్యూనిస్ ప్రేక్షకులకు అందించారు. ఇక రైతుల ఆత్మహత్యలపై చర్చకు సిద్ధమా? కేసీఆర్కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్నదాతల సూసైడ్స్ లేవనడంపై ఆగ్రహం. ఎన్సీఆర్పి రికార్డులు లెక్కలున్నాయని రేవంత్, లెక్కకు రానివి ఇంతకు పదింతలుంటాయని వెల్లడి. రైతుల ఆత్మహత్యలపై చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై మరోసారి ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు కూడా ఇదే నిజమని నమ్మించేలా చెప్పడంలో కేసీఆర్ను మించిన వాళ్ళు లేరని విమర్శించారు. జగిత్యాలలో బీజేపీ గెలుపు, స్థానిక ఎమ్మెల్యేకి ఇప్పటికీ ఓటమి భయం పట్టుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటూ నిన్న అరవింద్ జగిత్యాలలో పర్యటించారు. సో జగిత్యాలలో బీజేపీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా మన బోగస్ రావని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీలో చేర్చుకున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం కాదు, చక్రధర్ గౌడ్ అని సిద్దిపేటలో మొన్న బీజేపీలో చేరిండు ఆయన. చక్రధర్ గౌడ్ కొన్ని వందల మందికి ఆత్మహత్యలు చేసిన రైతు కుటుంబాలకు చెక్కులు అందజేసారు. మరి ఆయనకి ఎవరికి అందజేసినట్టు ఆయన ఎన్సీఆర్బి లెక్కలు కాదు, ఒక చక్రధర్ గౌడ్ లాంటి కొన్ని వందల మందికి రైతులు ఆత్మహత్యలు చేసిన వారికి చెక్కులు అందజేస్తే తెలంగాణలో ఆత్మహత్యలు చేసిన రైతుల సంఖ్య ఎంత ఉంటుంది? ఆయన ఆయన వేసేటువంటి లెక్కలేమో ఒక్కరు కూడా లేదు. రైతులు సుఖంగా ఉన్నారు చెప్పడానికన్నా సిగ్గుచేర ఉండాలి. ఇక కింగ్ కోహ్లీ షో బెంగళూరు ఘన విజయం. ముంబై 171/7 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేజించిన బెంగళూరు. కోహ్లీ బెంగళూరు గెలిచింది, రాజస్థాన్ గెలిచింది. హైదరాబాద్ ఓడిపోయింది, ఇంకోటి ముంబై రెండు ఓడిపోయింది. అంతే, ముంబైతో బెంగళూరు ఆడింది, బెంగళూరు గెలిచింది. హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ ఆడింది, రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. మన వాళ్ళు ఓడిపోయారు. ఇది ఎప్పుడు ఏమున్నది? ఇవే రెండే. ఓకే రైట్. ఎందుకంటే హైదరాబాద్ లో మ్యాచ్ ఆడింది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ గా మన వాళ్ళు మన దగ్గర ఆడాలి అనేది. ఈరోజు నేటి మాట చూద్దాం.
ఏమైంది సమాజానికి రాష్ట్రంలో సమస్యలు అట్టడుకుతున్నా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు ఓ వైపు పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా ఎదురు తిరిగి అడగలేని సమాజం నోళ్లు మూసుకొని మౌనంగా ఉంటున్నారు ప్రభుత్వాలు పరీక్షా పత్రాలను నమ్ముకొని నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన ప్రజలపై పన్నుల భారం పెంచి పేదోని నడిబిరుస్తున్నా అధికార పార్టీలో ఉండి అడ్డగోలుగా భూ కబ్జాలకు పాల్పడుతూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న నా ప్రజానీకం ముక్కున వేలేసుకొని గప్చుపుగా వింత చూస్తుంది అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను భరించలేక కొంతమంది సామాజిక వేత్తలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తిరుగుబాటు గలమెత్తితే మింగుడుపడని నేతలు అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేసే వ్యవస్థలతో ఎక్కడికక్కడ అరెస్టులతో బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాట్లాడడం రాజ్యాంగం కల్పించిన హక్కుని మర్చిపోయి భావ స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఖండించాల్సిన సమాజం మంచి వినదు మంచి అడగదు మంచి మాట్లాడదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటూ సో సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై సమాజాన్ని మేల్కొల్పే ఒక నేటి మాటను మనకు పెద్దపల్లి రాజన్న ఈరోజు అందించిండు. ఇక ఉత్తరాఖండ్లో లోయలో పడ్డ బస్సు ఇద్దరు బాలికల మృతి పలువురికి గాయాలట దురదృష్టకరమైన ఘటన. ఇగో జంగా రావారెడ్డికి షోకాజ్ నోటీసులు 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి జంగా డుమ్మా. హన్మకొండ డీసీసీ వర్సెస్ జనగామ డీసీసీ నాయని రాజేంద్ర రెడ్డితో జంగాకు విభేదాలు. వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేస్తామని నిన్న ఒక షోకాజ్ నోటీస్ కోదండరెడ్డి నేతృత్వంలో జంగా రాఘవరెడ్డికి వచ్చింది. ఇక జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడైనటువంటి జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి సో హన్మకొండ ఆల్రెడీ వరంగల్ డీసీసీలకు సమాచారం ఇవ్వకుండా ఎట్లా చేస్తావు నువ్వు? అది పద్ధతి కాదు. నీ కార్యక్రమాలన్నీ కూడా జనగామ జిల్లా పరిధిలో చేసుకోవాలని చెప్పేసి అని దానికి సంబంధించిన వివరణ అడుగుతూ నా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మరి జంగారావురెడ్డి కూడా పైన పైరోకారులు ఉన్నారు, నాయన రాజరెడ్డి పైరోకారులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరోకారుల రాజ్యం కాబట్టి ఏ పైరోకారు గెలుతాడు ఏ పైరోకారు ఓడిపోతారో చూడాలి. నెక్స్ట్ తెలంగాణ భారత్లో ఉందా పాక్లో ఉందా? ధర్మం గోవద లవ్ జిహాదులపై మాట్లాడిన కేసులు పెడుతున్నారు. నా కుమారుని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు కాల్సి వస్తున్నాయి. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరి ఆ వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. అసలు తెలంగాణ అనేది భారత్లో ఉన్నదా పాక్లో ఉన్నదా అనేది వ్యాఖ్యలు అనద్దు. ఇది రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు పాపం రాజాసింగ్. ఇక సుపారిచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాలి, తన సమాధి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న మోదీ, పేర్లు బయటపెట్టాలన్న కపిల్ సిబాల్, చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది, దేశ రహస్యంలో మిగిలిపోకూడదని కామెంట్ చేసినట. అది మాత్రం పూర్తిగా రాజకీయ విమర్శ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తానని బండి సంజయ్ అన్నటువంటి వార్తలు కంటిన్యూ చేస్తే ఇక డేంజర్ బిల్స్ కరోనాకు సంబంధించి మోగుతా ఉన్నాయని ఫస్ట్ పేజ్ కంటిన్యూ వార్తను మన వాళ్ళు సెకండ్ పేజీలో ఇచ్చారు. ఇక రెండు హామీలు నెరవేర్చలేకపోయాం, పొరపాటును ఒప్పుకుంటున్నాం, డబుల్ రుణమాఫీని విస్మరించామని రాష్ట్ర మంత్రి దయాకర్రావు అన్నారు. రెండే కాదు మీరు ఇవ్వాల్సిన హామీలు, డబుల్ ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇలా నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల నీరు, నీళ్ళు అందించే దళితులు 3 ఎకరాల భూమి. సో క్షణార్థ తెలంగాణలో మీరు విస్మరించినటువంటి హామీల జాబితా చాతారంతున్నది. ఏం టెన్షన్ లేదు, ఎప్పుడు బయటపడాలన్నా అప్పుడు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేయడానికి అధ్యక్షన్ ఉంటాం. రెండింటికి ఒప్పుకోవడం కాదు మంత్రి గారు, మొత్తం 90కి పైగా హామీలు ఇచ్చి మీరు విస్మరించిల్లు. ఇక సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్కు రాహుల్ గాంధీ వెళ్తా ఉన్నాడు. ఇక 5 రోజుల పాటు వర్షాలు పడవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. కడియం స్వీట్ వార్నింగ్ స్టేషన్ కనుపు రాజకీయాలు రోజు రోజుకు ఇటాక్తున్నాయంటూ నిన్న కడియం సీఆర్ వర్సెస్ డాక్టర్ రాజా ఇద్దరు కూడా ఒకదానికొకటి కౌంటర్ ఇచ్చుకున్నటువంటి వార్తను కంటిన్యూ చేస్తే ఇది ఐపీఎల్ సంబంధించినటువంటి వార్తలు. ఇక 11 కంపెనీల నోటీసులు అట డేటా చోర్ కేసులో ఇక మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారంటూ సో కంటిన్యూ వార్తను సెకండ్ పేజీలో చూస్తే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. ఇక జిల్లా వ్యాప్తంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారికంగా వర్ధంతి కార్యక్రమాలు. కలెక్టరేట్లో పాపన్న చిత్రపటానికి కలెక్టర్ల నివాళులు. పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి ప్రతీక. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇక వారంలోనే 2 కోట్లతో గౌడ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పేసి మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరిగినాయి. ఇక నల్గొండలో బీజేపీకి ఆదరణ పెరిగిందని నిన్న బీజేపీ నేతలు అంటే అభివృద్ధి పేరుతో దళితుల భూమికి ఎసురు పెడుతున్నారని సో సూర్యాపేటలో మాసినపల్లి గ్రామం ములకలపల్లి భద్రమ్మ మందుప్పమ్మ ఆవేదన వ్యక్తం చేశారట. దళితుల భూములు గుంజుకుంటున్నారని వాళ్ళు పాపం వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తం చేశారు. ఇక జంతర్ మంతర్ వద్ద ధర్నాను విజయవంతం చేయండి అని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట యాదవ్ పిలుపునిచ్చాడు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల పేరు మారుస్తున్న కేసీఆర్ తమిళనాడు బీజేపీ మహిళా మోర్చా ఇన్ఛార్జి అన్నది. ఇవి నల్గొండ జిల్లా వార్తలు. అయితే కరీంనగర్ జిల్లా వార్తలు. మాస్టారు మాకు చదువు చెప్పేది ఎవరు? బేగురుపల్లి ఎంపీపీఎస్లో ఉపాధ్యాయుడు డుమ్మాలు మధ్యాహ్నానికి బానిసే డుమ్మాలు కొడుతున్నాడని ఆరోపణలు. 3 నెలలు ఏదైతే ఆగమ్య గోచరంగా విద్యార్థుల భవిష్యత్తు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్ళిన ప్రయోజనం లేదన్న హెచ్ఎం రామ్ రాజయ్య మరో టీచర్ని కేటాయించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి అట. పంతులు దాగి పక్కేసుకొని పండుకుంటే పూర్వంలో చదువు చెప్పేటోడు ఎవరు?
మానకొండ మండలం అంట ఎంఓ చెప్పారు ఎంఓ కూడా అట్టే తయారు మరి మా సార్ కూడా తాగి పండుకుంటాడు పరిపాలన తాగుతలేదా ఆయన అనుకుంటాడు సార్ని ఆదర్శంగా తీసుకొని పంతులు కూడా అనుకుంటాను అన్నది పక్కేసుకుని పంటానే కొత్తపల్లి మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అడిషనల్ కలెక్టర్ ఫిర్యాదు చేసింది ఇక దళితుల బతుకుల్లో అంబేద్కర్ వెలుగు నింపారు జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యార్థులకు నోట్బుక్స్ పెన్ల పంపిణీ మానీయుల జయంత్యోత్సవాల కమిటీలో నిర్ణయం అట ఇక పేదలందరికీ ఇండ్లు ఇచ్చేదాకా భూ పోరాటం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి సొంత ఇల్లు లేవు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య ఇక ఈ నెల 8న కాన్సరం విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్లారెడ్డిపేటలో విగ్రహావిష్కరణ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన నేతలు జిల్లా వ్యాప్తంగా బహుజనులు భారీగా తరలిరావాలని చెప్పేసి పిలుపు సో కాన్సరం గొప్ప రాజకీయ నాయకుడు వాస్తవానికి కాన్సరం విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందే ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక నిరుద్యోగులు ఉసురు పోసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీఎస్పీ విమర్శలు మళ్ళీ అధికారం ఇస్తే ప్రజల భవిష్యత్తును అమ్మేస్తారని చెప్పేసి ఫైర్ నిరుద్యోగులు ఉసురు పోసుకున్నారని చెప్పేసి నేను ఒక దీక్ష జరిగింది సో మహేశ్వరం గడ్డ కాంగ్రెస్ అడ్డ అంటూ రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి చేసినటువంటి కామెంటు మహేశ్వరంలో ప్రోగ్రామ్స్ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్లో భారీగా చేరిన యువకులు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్లో చేరిన పలువురు జవహర్ నగర్ బీఆర్ఎస్ నాయకులట కాంగ్రెస్ పార్టీలో కూడా చేరికలు స్టార్ట్ అయినాయి అన్నమాట బూమ్ బూమ్ గోలిసోడా ఎంఆర్పీ ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ లేని బూమ్ గోలిసోడా అధిక రేట్లకు అమ్ముతున్న వ్యాపారులు పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులట మరి ఇది ఎక్కడో చూడాలి ఒకసారి జర చూడరే ప్రజల ఆరోగ్యాలతో ఆడాడుకుంటాం లేవని విడిచిపెట్టకు ఇక ప్రభుత్వం ముందుగా వైఖరి వీడనాడాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మేడ్చల్ అసెంబ్లీ బీఎస్పీ అధ్యక్షుడు చిరియాల జంగయ్య కామెంట్ చేసిండు ఇక ప్రశ్నించే ఇది ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన వార్తలు ప్రశ్నించే గొంతుకులను అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యమా తీర్మార్ మల్లలను బేషదరుగా విడుదల చేయాలి తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు విజయ్ డిమాండ్ చేస్తే ఇక కబ్జా గురవుతున్న చెరువులు వాగులు పట్టించుకొని ఇరిగేషన్ అధికారులు జిల్లాలో ఎక్కడ కానరాని ఇరిగేషన్ అధికారులు చెరువులు వాగులు కబ్జా గురవుతున్న నో టెన్షన్ అక్రమార్కులకు పరోక్షంగా ప్రత్యక్షంగా అండదండలు రెవెన్యూ అధికారుల స్పందనతోనైనా తేరుకుంటారా ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టాలంటున్న జిల్లా వాసులు సో ఆదిలాబాద్ జిల్లాలో పరిపాలన అనేది అట్లే కనబడుతుంది నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం మీరు ఇప్పుడు ఆసిఫాబాదు అదేవిధంగా ఇతర గోండు గిరిజన ప్రాంతాల్లో పోతే ఐటీడీఏ ద్వారా ఐటీడీఏ అనేది కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషి మీద ఖర్చు చేసింది కానీ వాళ్ళ భక్తులలో మాత్రం 0.000 మార్కులు ఆదిలాబాద్ అంటేనే అవినీతికి ఒక అడ్డాయిగా తయారైపోయింది అది ఇక మంత్రి ఐకే రెడ్డిపై అసమ్మతి గలం ఆత్మీయత లేని వ్యక్తితో ఆత్మీయ సమ్మేళనం ఎందుకు మంత్రి పదవితో వెలుగబెట్టింది ఏముంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీహరి ఫైర్ సో నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి వర్సెస్ సిఆర్ రావు మధ్యన యుద్ధం నడుస్తూ ఉన్నది ఇక పాపన్నగౌడ్ పోరాట పటిమ చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ బదావత్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నాడు సో ఎమ్మెల్యే చిన్నయ్యకు శిక్ష తప్పదంటూ నిన్న మావోయిస్టులు చిన్నయ్యని హెచ్చరిస్తూ లేఖను విడుదల చేశారు ఇక మిత్రులారా మనం ఒకసారి శరణార్థి తెలంగాణ ఒక్కసారి చూపెడతాం మీకు ఇంత అద్భుతంగా అసలు మల్లన్నను బంధించాలి పేపర్ను రాకుండా చేయాలి క్యూనిస్ రాకుండా చేయాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉన్నారు కదా మీరు ఏ పేపర్ అన్నా చూడండి శరణార్థి తెలంగాణ మొదటి పేజీ ఎంత అద్భుతంగా మన వాళ్ళు డిజైన్ చేశారో చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇగో ఇంత అద్భుతంగా మీరు ఏ ప్రధాన పేపర్ అన్నా చూడండి డిజైన్ కనబడుతుందా ఇగో ఇది క్యూ న్యూస్లో అదేవిధంగా శరణార్థి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి మా టీం సభ్యులు అనొచ్చు లేదా మా కుటుంబ సభ్యులు అనొచ్చు శరణార్థి కుటుంబ సభ్యుల యొక్క పనితనం ఇంత అద్భుతంగా మల్లన్నను మేము అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నిర్బంధించినా కూడా పేపర్ ఆగుతలేదు పేపర్ ఆగుతుంది అని మీరు అనుకుంటే అది మీ భ్రమ మల్లన్న ఎక్కడున్నా మల్లన్న ఆశయాలు కొనసాగుతాయి మల్లన్న టీం సభ్యులు నిర్విరామంగా పనిచేస్తారు ఇక మల్లన్న ఉన్నప్పుడే మాకు రిలీఫ్ మల్లన్న లేనప్పుడు మా మీద రెండింతల భారం ఉంటుంది ఆ రెండింతల భారంతో ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం మేము సో నేను ఈ పొజిషన్లో ఇప్పుడు ఈరోజు వార్తలు చదివే పరిస్థితిలో నేనున్నా కదా రేపు పొద్దున ఏమన్నా నాకు జరగకుండా జరిగి నేనేమన్నా మంత్రి చేయడం జరిగితే బయటమేనా మళ్ళీ నా ప్లేస్లో ఇంకొకరు వచ్చి వార్తలు కంటిన్యూ చేస్తారు సో ఇది శరణార్థి తెలంగాణ మన వాళ్ళు ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తూ ఉన్నారో చూడవచ్చు సో శరణార్థి తెలంగాణను శరణార్థి తెలంగాణ వార్తలను కూడా ఆదరించండి సో మీరు కూడా దయచేసి క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మార్నింగ్ న్యూస్ను యథావిధిగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేలా ప్రయత్నించండి మిత్రులారా ఇది ఓవరాల్గా శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు అయితే నెక్స్ట్ దిశ చూద్దాం ఒకసారి మనం దిశ కదా ఇప్పుడు అవును సో దిశ ఏం వార్తలు రాసుకొచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు దిశ
డిజిటల్ పత్రిక మన దిశను చూస్తే ఇక కాంగ్రెస్ ఫైల్స్ ఫస్ట్ ఎపిసోడ్లో ఎపిసోడ్ను ట్విట్టర్లో రిలీజ్ చేసిన బీజేపీ అంటూ కాంగ్రెస్ ఫైల్స్ అన్న సినిమా రిలీజ్ చేసింది. సినిమా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ. చూద్దాం ఇక స్కామ్లతో 4.80 లక్షల కోట్ల అవినీతి యూపీఏ పాలనపై 3 నిమిషాల వీడియో. ఇదే దీనికి సంబంధించినటువంటి వీడియో ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది అంటూ సెటర్లు. సో కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో నడిచింది. ఈ 10 ఏళ్లలో 4.80 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విషయాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా కాంగ్రెస్ ఫైల్స్ అనే సినిమా మొదలుపెట్టింది. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో చూడాలి. ఇక నేటి నుంచి 10th ఎగ్జామ్స్, ఈ నెల 13వ తేదీ వరకు పరీక్షలు, 2652 పరీక్ష కేంద్రాలు సిద్ధం. హాజరుగానున్నటువంటి 494616 మంది విద్యార్థులు. ఈసారి 11కు బదులు 6 పేపర్లే. సో 10th విద్యార్థులకు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సిబిఐకి పరిమితులు ఉండదు, నిర్దిష్ట నిబంధనలతో కొత్త చట్టాన్ని తేవాలి, అధికారాలు ఫంక్షన్పై స్పష్టత ఉండాలి. సిబిఐకి పరిమితులు ఉండదు, నిర్దిష్ట నిబంధనలతో కొత్త చట్టాన్ని తేవాలి, అధికారాలు ఫంక్షనింగ్పై స్పష్టత ఉండాలి. సిబిఐకి పరిమితులు ఉండద్దని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. 9 రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండడంతో ఎంక్వైరీలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని వెల్లడించింది. నిర్దిష్ట నిబంధనలతో ఆంక్షలు లేని కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని సిఫార్సు చేసింది. పూర్తి వివరాలతో పార్లమెంటుకు నివేదికను సమర్పించింది. కాగా ఈ కమిటీలో 2 బీఆర్ఎస్ ఎంపీలు సభ్యులుగా ఉండగా వారి సూచనలపై అభ్యర్థన వ్యక్తం చేశారో లేదో అనేది మాత్రం ఇంకా తెలియలేదు. సో సిబిఐకి సంబంధించి నిన్న ఒక మీటింగ్ జరిగింది. సో ఈ కమిటీ ఆ ఫంక్షనింగ్, అధికారాలు, ఇతర అంశాలకు సంబంధించి పార్లమెంట్కు ఒక నివేదిక సమర్పించిందట. అయితే సిబిఐ మీద ఒక విమర్శ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు సిబిఐని, ఈడీని వాడుతూ ఉన్నటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి, దాని మీద ఎవరి పెత్తనం ఉండదని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ నేను స్వయం ప్రతిపత్తి ఇతరాత్రంటే ఒప్పుకోం. జ్యుడిషియరీ, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ, తర్వాత లెజిస్లేచర్, తర్వాత అఫీషియలు, ఇప్పుడు ఉన్నటువంటి మీడియా, అన్ని రంగాలను శాసించేది రాజకీయ రంగం మాత్రమే. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రమే అన్ని రంగాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి పెత్తనం ఉంటుంది. బయటికి కనబడకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా జరిగే వ్యవహారాలు కూడా ఒక డిఫరెంట్ ఉంటా ఉంటాయి. మనం జ్యుడిషియరీ కూడా స్వయం ప్రతిపత్తి ఉందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జ్యుడిషియరీ మీద ఉండాల్సిన మొత్తంలో జ్యుడిషియరీ మీద ఉంటాయి. జ్యుడిషియరీ మీద ప్రభుత్వ కంట్రోల్ ఏ రకంగా ఉంటుంది కూడా ఉంటుంది. కానీ ఇదంతా కూడా మరి వీళ్ళు నివేదిక ఇచ్చారు, దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఏందని చూడాలి. పరిమితులు అయితే ఉండొద్దని చెప్పేది. అయితే 9 రాష్ట్రాల్లో అనుమతి లేదు కదా. అలాగే తెలంగాణ కూడా గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టే ఏపీకి సిబిఐనే రానియపోవని చెప్పేసి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. ఇప్పుడు కేసీఆర్ కూడా రేపు మాపా తీర్మానం చేసిన ఆవశ్యకత ఉంటుంది. సో కేసీఆర్ కూడా రేపు మాపా చేస్తాడు. అలాంటి ఇప్పుడు దీని మీద ఆల్రెడీ జీవో విడుదల చేశారు. సిబిఐ రావద్దు, ఇక్కడికి ఎంక్వైరీ ఉండొద్దు అని చెప్పేసి జీవో తీసుకొచ్చింది అప్పటికే. సో ఇట్లా కొన్ని రాష్ట్రాల అభ్యంతరాలు సిబిఐని, బెంగాల్లో మమతా బెనర్జీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, అంటే బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా సిబిఐ పైన, సిబిఐని తమ తమ రాష్ట్రాల్లో రానివ్వడం లేదు. సో ఆ రకమైనటువంటి విమర్శ ఉంది. కాబట్టి అట్లా కాకుండా అన్ని రాష్ట్రాలకు సిబిఐ వెళ్లే విధంగా మీరు చర్యలు తీసుకోండి అంటూ ఒక నివేదిక అయితే రెడీ అయింది. చూద్దాం మరి పార్లమెంట్ ఆమోదిస్తుందా లేదా అని తెలియాలి. ఇక కన్నడ నాట తెలంగాణం, కన్నడ కర్ణాటకపై జాతీయ పార్టీల ఫోకస్, ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతలు. కళ్యాణ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ బీజేపీ నేతలను ఆయా పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ఇందుకు నేతలు సైతం రెడీ అవుతుండగా బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన విడవలేదు. మరోవైపు ఎన్నికల్లో జేడీఎస్కు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని గతంలో రెండు పార్టీల అధ్యక్షులు పలు సందర్భాల్లో ప్రకటించినా ప్రస్తుతం దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మరి ముందు చెప్పినట్టుగానే సపోర్ట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా, లేక పార్టీ తరఫున నేతలను పంపుతారా, అలా కాకుండా సైలెంట్గానే ఉండిపోతారా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. కాకను బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దగ్గర రానిస్తలేరు కాబట్టి కాక కర్ణాటకలో మిగిలింది జేడీఎస్ ఒకే ఒక ఆప్షన్. ఆ జేడీఎస్ పార్టీ 20 సీట్లకు 30 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ముందుకు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి కాక పరిస్థితి. అట్లా తయారైపోయి కాక సైలెంట్ అయిపోయినా అనమాట. ఇక అస్సాం పార్టీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, స్టార్ క్యాంపెయినర్లుగా రేవంత్ అండ్ భట్టి, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ సైతం పర్యటన, బీజేపీ తరఫున సహా ఇన్ఛార్జ్గా డీకే అరుణ, త్వరలో ఆ జిల్లాలకు బండి లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఇంకా డిసిజన్ తీసుకొని బీఆర్ఎస్, సరిహద్దు జిల్లాల ఎమ్మెల్యేల హాజరు పైన సస్పెన్స్ అంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం మొత్తం తెలంగాణ పైన కూడా ఫోకస్ పడ్డదని చెప్పేసి ఇలా దిశ బ్యానర్ చేస్తే ఇక తొందరపడ్డామా గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్మదనం. రాష్ట్రంలో దుమానం రేపుతున్న పేపర్ లీక్ వ్యవహారం, కమిషన్ పాలక మండలితో మూకుమ్మడి రాజీనామా చేయిస్తే కొత్త బాడీకి గవర్నర్ తమిళిసై గిరీశ్ సింగల్ ఇస్తారా, దీన్ని కూడా ఆమె పెండింగ్లో పెడితే పరిస్థితి ఏంటి, మల్ల గులాలు పడుతున్నా.
సీఎం కేసీఆర్ అందుకనే రాజ్యాంగబద్ధ వ్యవస్థలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి నువ్వు గవర్నర్ గౌరవిస్తే గవర్నర్ పరిపాలన పరంగా మీకు సహకరిస్తది నువ్వు గవర్నర్ మొత్తం లెక్క చేయకుండా ఆమెకి ఏం అధికారాలు లేవు 6000 7000 పక్క పెడితే ఆమె చేస్తా పని ఆమె చేస్తా ఉన్నది ఇలా ఏం జరుగుతా ఉన్నది ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు జుట్టు పిక్కుంటా ఉన్నాడు గవర్నర్ తో సఖ్య తెట్టడం కూడా కాకకు అర్థమైతే లేదు సో ఈ పరిస్థితి నెలకొన్నది దీనికంతా కూడా కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంకెవ్వరూ కాదు ఇప్పుడు కూడా 9 బిల్లులు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి అవి ఇంకా ఈ దగ్గరికి వచ్చినటువంటి బిల్లులు కూడా అదే ఇప్పుడు గవర్నర్ పరిపాలనలో గవర్నర్ యొక్క పాత్ర ఏందని కూడా చాలా క్లియర్ గా తన అధికారాలను వినియోగిస్తా ఉన్నది అవును సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీకి గవర్నర్ ఛాన్సలర్ ఉంటారు అన్ని ప్రతి బిల్లులను కూడా అసెంబ్లీ అసెంబ్లీ మండలి పాస్ చేసినటువంటి బిల్లులు అన్నిటి కూడా గవర్నర్ ఆమోద ముద్ర కావాలి కంపల్సరీగా సో గవర్నర్ ఆమోద ముద్ర కావాలి గవర్నర్ ఛాన్సలర్ ఉంటారు గవర్నర్ పరిపాలనకు అధిపతి ఏ రాష్ట్రంలోనైనా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన హెడ్ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగేటువంటి ప్రతి అగ్రిమెంట్ కూడా గవర్నర్ పేరు మీద జరుగుతుంది అంతగా గవర్నర్ పాత్ర ఉంటుంది పరిపాలనలో కానీ గవర్నర్ మనోడు లెక్క చేయలే ప్రసంగమే ఉండదు అసలు ఆ ప్రసంగం ఉండదు ఆమెను లెక్క చేయలే ఆమెను పట్టించుకోలే ఆ మేడారమంతా కూడా అసలు ఎవడు అధికారులు కూడా ఉండడు ఉండకుండా చేస్తారు సో ఇదంతా ఒక రకంగా ఆమెను అవమానించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే నేను ఎక్కడ సురు పెట్టానో సురుకు పెట్టానో అక్కడ పెడితే తాత అని చెప్పేసి ఆమె చేస్తున్న పని ఆమె చేస్తాను ఇది గవర్నర్ సంబంధించిన వార్త అయితే నేడు నేడు ఢిల్లీలో విపక్షాల భేటీ స్టాలిన్ అధ్యక్షతన సమావేశం లోక్సభ ఎన్నికలకు ఐక్యతను చూపే ప్రయత్నం వాచువల్గా హాజరుగానున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అనేది తెలుస్తా ఉంది పార్టీని ధిక్కరిస్తే కఠిన చర్యలు బాధ్యతగా పనిచేయాలి కార్యకర్తల నుంచి లీడర్ల వరకు ఇదే వర్తిస్తుంది ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు థాకరే నిన్న జంగారెడ్డి విషయంలో సీరియస్ అయ్యాడు ఇక పేపర్ లీక్ లింకులు ప్రగతి భవన్లో లింగారెడ్డి భవమర్ది రాజశేఖర రెడ్డి సీఎంఓ ఉద్యోగి కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈడీ కేసు నమోదు టీఎస్పీఎస్సీ పాలక మండలి రద్దు చేయాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న ఘాటుగానే విమర్శిస్తే ఈ నెల 10 నుంచి మళ్ళీ రేవంత్ యాత్ర మొదలు కాబోతుందంటూ మరో వార్తను అందించింది ఇక దొంగసారా దందాకు 100 కోట్లు ఎక్కడికి చెల్లే బిడ్డను కొడుకును కాపాడుకోవడానికి కేసీఆర్ తాపత్రయం అందుకు రాష్ట్ర ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నారు తెలంగాణలో బెంగాల్ తరహా పాలన వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోం పచ్చ జెండాలున్న చోట కాషాయ జెండా ఎగరేద్దాం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒకే కుటుంబం చేతిలో తెలంగాణ బంద్ అయిందని సునీల్ బన్సల్ విమర్శించిండు నిన్న ములుగులో బీజేపీ నిర్వహించినటువంటి సభ సక్సెస్ అయింది కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు సునీల్ బన్సల్ అదేవిధంగా బండి సంజయ్ దిశానిర్దేశం చేసిండ్రు సో ఒక సభ అయితే సక్సెస్ఫుల్గా బీజేపీ నిర్వహించుకోగలిగింది ఇక పేపర్ లీక్ డేటా చోరీపై ఈడీ ఇన్వెస్టిగేషన్ 2 ఘటనలపై కేసులు నమోదు సిట్తో కలిపి ఎంక్వైరీ చేస్తారట ఇది ఓవరాల్గా దిశలో ఉన్నటువంటి వార్తలు అయితే ఆదాం చూద్దాం ఆదాబ్లో మనం ముందుగా చూడాల్సిన ఆజ్కి బాత్ కదా సో ఆజ్కి బాత్ ఈడీ మోడీ బోడీ ఇవి బీజాక్షరాలా ఇలా అంటే తప్పలేదా రాహుల్ ఏదో అన్నాడని 2 ఏళ్ళు జైలు పంపడానికి నడుము కట్టుకున్నారు మరి మోడీ బోడీ సంగతి ఏంటి ఓహో కాంగ్రెస్ ఎలాగో మీతో కలవదు మిమ్మల్ని ఓడించే సత్తా ఉన్న పార్టీ అది పైగా రాహుల్ ఇటీవల దూకుడుగా పోతుండడం కూడా ఒక కారణం కావచ్చు ఇక ఈడీ మోడీ బోడీ అంటే మీ బాంచన్ అనే టైపు అందుకే అన్ని ఆరోపణలు ఎన్ని ఆరోపణలు వస్తున్నా జస్ట్ చూసి చూడనట్టు ఉంటున్నారు కదా పెద్దసారు ఇది నా మాట కాదు సుమి తెలంగాణ ప్రజల మెదళ్ళను తెలుస్తున్న డౌట్ అనుమానం అంటూ బీవీఆర్ రావు రాసినటువంటి ఆజ్కి బాత్ సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు చిన్నగా నోరు తెస్తేనేమో అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తూ ఉన్నారు వాళ్ళ నిబంధనలు పాలు చేస్తూ ఉన్నారు మరి మన కాక మోడీని తిట్టినటువంటి తిట్లు డ్రామారావు మోడీని తిడుతున్నటువంటి తిట్లు ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా ఎందుకు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటలేరు బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్నటువంటి రాజకీయ బంధం ఏంటి కాంగ్రెస్కు బీజేపీకి ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి సో వీటిని విమర్శిస్తూ ఆజ్కి బాత్ రాశారు చూద్దాం ఒకవేళ నిజంగా కూడా కవిత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపై తెలంగాణలో బీజేపీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది చాలా క్లియర్గా ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు కూడా తెలుసు కవిత విషయంలో ఈడీ కనుక ఈడీ వివరిస్తున్న తీరుపైనే తెలంగాణలో బీజేపీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఒకవేళ కేసీఆర్ కుటుంబం పైన బీజేపీ వాళ్ళు కనుక చూసి చూడనట్టు వివరిస్తే మాత్రం అది ఖచ్చితంగా బీజేపీకి రాజకీయంగా రేపు భవిష్యత్తులో తీవ్రంగా ఇబ్బంది అవుతుంది అందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు లేదు ఇక సింగిల్గానే వస్తాం తెలంగాణపై ఎగిరేది కాషాయ జెండా అని అంటూ నిన్న బీజేపీ ములుగులో నిర్వహించిన సభకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఆదాబ్ హైదరాబాద్ ఇక నిన్ను మించినోళ్ళు లేడు కేసీఆర్ ఆత్మహత్య లెక్కలు ఎన్సీఆర్బీ రికార్డులో ఉన్నాయి చర్చకు సిద్ధం అంటూ కేసీఆర్కు సవాల్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై మా ఫిర్యాదుతోనే ఈడీ కేసు
టీఎస్పీఎస్సీ పాలక మండలిని రద్దు చేయాలి, 10 నుంచి తిరిగి హాస్యాత్తు జోడో యాత్ర ప్రారంభం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సమస్య. అయితే హైదరాబాద్ జట్టు హైరాణ అయింది అంటూ ఐపీఎల్ సంబంధించి హైదరాబాద్ ఓడిపోయింది, దానికి సంబంధించి ఆదాబు కూడా ఫస్ట్ పేజీలో హైలైట్ చేసింది. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కాదు, హోల్సేల్గా సేల్ చేశారు. ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ధ్వజం, 30 లక్షల నిరుద్యోగుల సమస్యను ప్రజా ఉద్యమంగా మారుద్దామంటి గద్దర్ నిన్న పిలుపునిచ్చిర్రు. ప్రశ్నపత్రాల వ్యాపార వ్యతిరేక పోరాట సమితికి కోదండరాం ప్రతిపాదన అంటూ కోదండరాం సార్ కూడా నిన్న ఒక ప్రతిపాదన చేసిండు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగింది పరీక్ష పేపర్ల లీకేజ్ కాదని, హోల్సేల్గా పేపర్లు మార్కెట్లో సేల్ అయ్యాయని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజ్ వ్యవహారంపై ఆదివారం నెహ్రూ ఆడిటోరియంలో జరిగిన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఉమ్మడి రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను తెలంగాణ ప్రభుత్వం చిన్నదిగా భావిస్తుందని వారంతా కూడా తీవ్రంగా ఫైర్ అయినటువంటి వార్తను మనం ఆదావు హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఇక పలు కంపెనీలకు నోటీసులు, వివరణ కోరిన పోలీసులు ఏకంగా 66 కోట్ల మంది డేటా చోరీ, 1 కోటి మంది హైదరాబాద్ వారే, డేటా చోరీ వ్యవహారంలో కీలక పరిణామం. ఇది ఇలా ఉంటే ఇక ఝాన్సీ రాణి ట్యాక్స్ అట మేడ్చల్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి హాస్టల్ వార్డెన్ల నుండి కాలేజీల యాజమాన్యం నుండి మామూలు వసూలు స్కాలర్షిప్ నిధులను పొందాలంటే కళాశాల యాజమాన్యం 1% ఝాన్సీ రాణి ట్యాక్స్ చెల్లించాల్సిందే. మామూలు ఇబ్బంది జిల్లా బీసీ సంక్షేమ శాఖలో పని జరగదు. హాస్టల్ వార్డెన్ల నుండి డైట్ బిల్లు కోసం 4% వసూలు, ఉన్నతాధికారికి కారు కొనియాలని, వార్డెన్ల దగ్గర నగదు వసూలు, అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంక్షేమ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ అవినీతి అధికారులను 8.5 లక్షల జీతాలు వస్తూ ఉంటాయి పేద ప్రజలు చదువుకున్నటువంటి అది. సో పేద ప్రజలు చదువుకున్నటువంటి ఆఖరికి స్కాలర్షిప్ల సొమ్ముల మీద కమిషన్ తింటే మిమ్మల్ని ఎవ్వరు క్షమించండి భూమి మీద. అప్పీల్కి రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంలో అనర్హత వేటు, ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే కోరుతూ రాహుల్ గాంధీ పిటిషన్ వేయబోతా ఉన్నారు. నేడు రాహుల్ సూరత్ పోతా ఉన్నారు. ఇది ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి వార్తలు అయితే. సో ఈనాడు చూస్తే మననాడు కానీ ఈనాడు చూద్దాను ఎలా. మీ ఇల్లు చల్లకుండా అమల్లోకి రానున్న కూల్ రూఫ్ విధానం భవనాల్లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు దోహదం, ఇకపై ప్రభుత్వ వాణిజ్య నిర్మాణాలకు తప్పనిసరి, నేడు ఆవిష్కరించనున్న కేటీఆర్. సో కూల్ రూఫ్ విధానం రాబోతా ఉంది కదా, ప్రతి బిల్డింగ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో బిల్డింగ్లో కూల్ రూఫ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆ కంపెనీ ఏమైనా కేటీఆర్ సుటప్ ఉందా, కేసీఆర్ సుటప్ ఉందా, ఆ కూల్ రూఫ్ కంపెనీ తయారు చేసాడు ఎవడు, ఎందుకు దీని వెనకాల తీసుకున్నాడు, ఇంకెవడన్నా దొంగలు దొరలన్నారని బయట పడాల్సిన అవసరం ఉండదు. చూద్దాం దాని కథ ఏంది అనేది. ఇక పప్పుల ధరలు పైకి, గత ఏడాది ఏప్రిల్లో కందిపప్పు కిలో 95 రూపాయలు అయితే ఇప్పుడు 130 రూపాయలు, పెసరపప్పు కూడా గతంలో 102 రూపాయలు అయితే ఇప్పుడు 120 రూపాయలు పెరిగింది. లక్షానికన్నా 24 లక్షల టన్నులు తగ్గిన పప్పు ధాన్యాల దిగుబడి అట. దేశంలో పప్పుల ధరలన్నీ కూడా పైకి పోతా ఉన్నాయి. సో పప్పులు పండించిన వాళ్ళు పప్పులు వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోయింది. ఆ రైతులు కూడా ఈ పప్పులు పండించేటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి వెనక్కి వస్తూ ఉన్నారు, దానికి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉన్నది. సరే మొత్తానికైతే సామాన్యునికి సంబంధించి సామాన్యుడు వాడేటువంటి వస్తువుల యొక్క ధరలు అయితే ఆకాశం కంటుతున్నాయి, అందులో పప్పులు కూడా ఉన్నాయి. చూద్దాం మరి వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా రాసుకొచ్చినట్టు ఈనాడు కింది స్థాయిని చెల్లసిన రిపోర్ట్ నేను. 11,355 కోట్ల పనులకు 8న ప్రధాన శ్రీకారం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన, పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ. సో మొత్తం కంప్లీట్గా కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రిని సికింద్రాబాద్ కాన్ఫరెన్స్కి తీసుకొస్తా ఉన్నాడు. ఆ నిజామాబాద్లో ఆదిలాబాద్లో ప్రధాన మీటింగ్ ఎందుకు పెడతలేరు, ప్రధానమంత్రి మీటింగ్ ఎందుకు పెడతలేరు వెనుకబడి ఆదిలాబాద్ జిల్లా, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ కదా ఉన్నది, ఆదిలాబాద్ జిల్లా వరాలు ప్రకటించాలి కదా కిషన్ రెడ్డి గారు. ఇక దేశంలోని రైతుల చూపు కేసీఆర్ వైపు, భారత ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తన్నేరు హరీష్ రావు, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని సునీల్ బన్సల్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే, గజ్వేల్లో లక్ష్మణ్తో నిరుద్యోగ నిరసన సభ పెడతామని రేవంత్ రెడ్డి చెప్తే. ఇక నేడు సూరత్కు రాహుల్ గాంధీ జైలు శిక్షను సవాల్ చేస్తూ సెషన్స్, కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ నేత. ఇక అంతరిక్షంలో ఉపగ్రహాలు ప్రయోగించిన వాహక నౌకలను మళ్ళీ వినియోగించే ప్రక్రియలో కీలకమైన పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది అంటూ. సో అది చూస్తే ఇక నేటి నుంచి పదవతత్వ పరీక్షలు, పదవతత్వ విద్యార్థులు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉంటే, పింఛన్ ఫారంలో ఇప్పట్లో లేనట్టే దరఖాస్తులు డిమాండ్ ఆధారంగా నిర్ణయం, పరిశీలనకు 7 పైగా పట్టే అవకాశం అంట. ఏంది ఇది ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ ఫారంలో, ఈపీఎఫ్లో పింఛన్ ఫారంలో లేదట. సో దరఖాస్తులు డిమాండ్ ఉంటాయి, అదొక ఎన్నికల ప్రణాళిక అయితే ఎన్నికల హామీ అయ్యేదాకా దాన్ని ఇవ్వడం ముట్టుకుంటట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్త, ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న అరాచకాలకు సంబంధించిన వార్తను కూడా మన తెలంగాణలో అందించే ప్రయత్నం చేసింది ఈనాడు. డేటా ఎలా లీక్ అయిందని చెప్పి డేటా లీక్ సంబంధించి కూడా ఒక సీరియల్ విచారణ కొనసాగుతూ ఉన్నది. జైలు నుంచి విడుదలైన సిద్ధు, రాహుల్ గాంధీ ఓ విప్లవం అని వ్యాఖ్య
సో జైలు నుంచి విడుదల కాగానే రాహుల్ గాంధీని విప్లవం అన్నాడు సిద్ధు. దానికి సంబంధించి ఇది సంగతిలో ప్రచురించారు వీళ్ళ. ఆరోగ్య మిత్రం లేక సేవలందక చిగురుమాను మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించిన ఆరోగ్య మిత్ర కార్యాలయం అంట కరీంనగర్లో వైద్యం పడకేసిందని చెప్తున్నారు వీళ్ళు. ఇక పరీక్షలు అయ్యే వరకు ఇంటికి దూరంగానే సాధారణంగా 10వ తరగతి పరీక్షలు పరీక్షా కేంద్రానికి ప్యాడు పెన్నులతో వెళ్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మాత్రం ఇలా తల్లిదండ్రులు వెంటేసుకొని ప్రత్యేక వాహనాల్లో నిత్యావసర సరుకులు గ్యాస్ వంట సామాగ్రిని తీసుకెళ్లాల్సి వచ్చింది. కరంజి టీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 26 మంది 10వ తరగతి విద్యార్థులకు అదే మండలంలోని అందర్బంద్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలకు పరీక్ష కేంద్రంగా కేటాయించారు. 30 కిలోమీటర్ల దూరంలోని కేంద్రానికి సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేవు. దీంతో పరీక్షలు ముగిసే వరకు వారు ఆ ఊళ్ళోనే మగ్గం పెట్టాల్సిన పరిస్థితి. ఈ మేరకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందర్బంద్ సర్పంచి పెంటపు కృష్ణ యాదవ్ వసతి కల్పించాలట. రోడ్డు సౌకర్యం లేక అక్కడనే ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. గోండుగూడలో ఉన్నటువంటి పరిస్థితి మన ములుగు జిల్లాలో కూడా అటువంటి వాతావరణం లేకున్నది. అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారు. సో మన రిపోర్టర్లు పోతలేరు, వార్తలు అందిస్తలేరు, కానీ అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది చాలా చోట్ల కూడా. సో ఇది మన దొరసాని చెల్లె ఈనాడు అందించినటువంటి వార్తలు. అయితే మన దొరసాని ఏం రాసుకొచ్చిందో చూద్దాం. ఇక్కడ ఉన్నారా? మయన్మార్ దీవుల్లో చైనా స్పై బేస్, ఇస్రో పునర్వినియోగ రాకెట్ విజయవంతం, పెళ్లి వద్ద అంటున్న దక్షిణ కొరియా యువత, దక్షిణ కొరియాలకు పెళ్లి అద్దాటి. డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నత పదమైన కవిత అంటే ఆస్తి పన్ను చెల్లింపులు అంటే 825 కోట్లట. ఓ, కేంద్రంలో వ్యవసాయం దండుగా భారీగా పడిపోయిన వృద్ధి రేటు 2019-20లో 6.2%, 22-23లో 3.3%. బడ్జెట్ కేటాయింపులను కోతలే, కేంద్ర వ్యవసాయ మంత్రి వెల్లడి. కార్పొరేట్ల చేతికి వ్యవసాయం, రైతులను కూలీగా మార్చే కుట్ర. నేను బాగా పొడుగు చేసినావు కానీ వాళ్ళు ఏక పేరు ఒక చెప్పడానికనే ఉండాలి. ఇగో ఒక నలుగురు ఎంతమంది కరెక్ట్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మంది. అవును, 12 మంది కలిసి ఒక ఫోటో దిగిరా ఇది. 12 మంది కలిసి ఫోటో దిగితే దీన్ని ఏం పెట్టారు? తెలంగాణలో వ్యవసాయం పండుగ. వీళ్ళంతా తెలంగాణలో వ్యవసాయం పండుగ అని చెప్తా ఉన్నారండి 12 మంది. వాస్తవానికి ఇగో ఈయన కళ్ళద్దాలు పెట్టుకున్నాయని, ఇగో ఈయన తెల్లబట్టలైనా, ఈయన తెల్లబట్టలైనా, వీళ్ళందరికీ ఏం అవసరం ఉంటుంది చెప్పు. వీళ్ళందరూ రైతులు నాగలు పట్టిన వాళ్ళు కాదు, దున్నిన వాళ్ళు కాదు, కనీసం కూలీలో తీసుకొచ్చిన వాళ్ళు కాదు, ట్రాక్టర్ పట్టిన వాళ్ళు కాదు కాదు తెచ్చి వీళ్ళు చెప్తా ఉంటారు తెలంగాణలో వ్యవసాయం పండుగ అని. ఎవరైనా రైతు చెప్పినా అర్థం ఉంటుంది, ఇంకేమైనా చెప్పినా అర్థం ఉంటుంది, కానీ ఇక దేశానికి కేసీఆర్ అవసరం. ఇదాలు దేశానికి కేసీఆర్ అవసరం కదా నాయన, తెలంగాణ నుంచి మేము బదిలించుకోవాలని రెడీగా ఉన్నారు మా వాళ్ళు. ఎప్పుడు కేసీఆర్ పీడ తెలంగాణ వదులుతుందని చూస్తూ ఉన్నాం. విశాఖ హక్కు, తెలుగు ప్రజల హక్కు, వైజాగ్ స్టీల్కు ఉచ్చు, నష్టాల పాలు చేసే అమ్మేందుకు కేంద్రం కుట్ర, అందుకే అప్పు రాకుండా అడ్డంకులట. అచ్చా, నువ్వు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ బిల్టును, ఇక్కడ బిల్టును కాపాడినావు, నిజామాబాద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించినావు, బిల్టును నిలబెట్టినావు, బిల్టులో పనిచేసినటువంటి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినావు, మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి అక్కడ ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించినావు. నువ్వు మళ్ళా విశాఖ స్టీల్ గురించి మాట్లాడుతున్నాడు, ఏదో సామెత ఉంటుంది. నేను ఇక్కడే కూడా సాధన అయితే కానీ పక్కకు పోయి ఏదో మొత్తం బాగా సార్ పట్టుకుంది అని చెప్పిండట. యూపీఐ లావాదేవీలపై 0.3% ఫీజు ఐఐటి బాంబే నివేదిక ఇచ్చిందని పనులు తీసుకున్న కేంద్రం. మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టి కేంద్ర పనులు తీసుకుంటానని చెప్పిండు అన్నట్టు. అంతే, 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి. ఓకే, కోవిడ్ టీకాలపై కేంద్రం వివక్ష, ప్రస్తుతం రాష్ట్రంలో టీకాలు నిల్వ 0. ఇది హార్లిక్స్ కంపెనీ మొత్తానికి అయితే ఇలా ఈనాడు పేజీలు అమ్ముకోలేదు, అమ్ముడు పోలేదా మార్కెట్ లేకపోతే అమ్ముకునే తెలియదు. ఇక ఇది మన గుమాస్తా తెలంగాణ అందించినటువంటి వార్తలు. అయితే ఇక మిత్రులారా, సో మల్లన్న అరెస్ట్ జరిగి 14 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మల్లన్నను తిరిగి మళ్ళీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విషయానికి సంబంధించి వర్చువల్గా హాజరుపరుస్తారా లేకపోతే ఫిజికల్గా హాజరుపరుస్తారా అనేది కూడా మనకు 10:30-11 గంటల తర్వాత దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మల్లన్న సంబంధించినటువంటి ఈ ఇప్పుడు ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి కేసు మనకు ఈరోజు రేపు దీనికి సంబంధించిన బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా చాలా కేసులలో కూడా అసలు మల్లన్న అరెస్ట్ ఇప్పుడు ఎస్ఓటి పోలీసులు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా చేసిన కేసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 3 కేసులలో మల్లన్న పైన పీటీ వారెంట్లు జారీ చేసి మల్లన్న అరెస్ట్ చేసి కోర్టులలో సబ్మిట్ చేశారు. ఖమ్మంలో కూడా ఒక కేసు ఉంది. ఖమ్మంలో ఈరోజు మరి పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు, అక్కడ అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించి కూడా మనకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. అయితే ఓవైపు పీటీ వారెంట్ల పరంపర కొనసాగుతుండగా మరోవైపు మన న్యాయవాద బృందం మల్లన్న పైన ఒకే కేసుకు సంబంధించి వరుసగా అంటే ఒకే ఇష్యూకి సంబంధించి వరుస కేసులు నమోదు చేయొద్దు, ఆ వరుస కేసులు నమోదు చేయకుండా
7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి శిక్షలన్నిటికీ కూడా 41 ఏ సిఆర్పిసి ఇవ్వాలని ఆ గతంలో హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. జస్టిస్ లక్ష్మణ్ నా బెంచ్ ఆ రోజు మనకు ఆదేశాలు జారీ చేసినది. కానీ తెలంగాణ పోలీసులు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కుతూ మల్లన్నపైన మళ్ళీ ఈ పీటీ వారెంట్ల జారీ ప్రక్రియను యథావిధిగా చేపడతా ఉన్నారు. కాబట్టి సో ఈ మొత్తం విషయాన్ని పోలీసులు వివరిస్తున్న తీరును ఒక రకంగా పోలీసులు ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే. సో పోలీసులు హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పాటించడం లేదంటూ ఈ ముగ్గురు ఎస్హెచ్ఓలు ఏదైతే పీటీ వారెంట్లు ఇప్పుడు జారీ చేసి ఉన్నారో ఈ ముగ్గురు ఎస్హెచ్ఓల వ్యవహార శైలిని కూడా మన న్యాయవాద బృందం హైకోర్టు దృష్టికి ఈరోజు తీసుకురాబోతా ఉన్నది. సో వాళ్ళు ఒక రకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అనే అంశాన్ని కూడా మన వాళ్ళు ఈరోజు న్యాయస్థానంలో మన న్యాయవాద బృందం హైలైట్ చేయబోతా ఉన్నది. సో ఒకవైపు ఈరోజు జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్లలో గతంలో జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చినటువంటి బెంచ్ ఆదేశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ ముగ్గురు ఎస్హెచ్ఓలు హైకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించారు కాబట్టి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టును మన న్యాయవాద బృందం కోరబోతా ఉన్నది మిత్రులారా. సో ఒక రకంగా మల్లన్నపై జరుగుతున్నటువంటి కుట్రలను మన న్యాయస్థానంలో ఎదుర్కోబోతా ఉన్న న్యాయస్థానంలో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. అదేవిధంగా రేపు బెయిల్ పిటిషన్ కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో 307లో రేపు బెయిల్ వచ్చినా ఈరోజు జరిగేటువంటి ఈ రాజేంద్రనాథ్ కోర్టులో మనకు 10వ తారీఖు వరకు మల్లన్నకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నది. సరే రేపు బెయిల్ పిటిషన్లో ఉండేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో న్యాయస్థానం ఏ రకంగా స్పందిస్తుంది అనేది బెయిల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ రేపు అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు హైకోర్టులో జరుగుతున్నటువంటి రిట్ పిటిషన్ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మనకు 12:00 కల్లా క్లారిటీ వస్తుంది. కాబట్టి 12:00 తర్వాత హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలను కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం ముందుంచే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక మల్లన్న అరెస్ట్ విషయంలో స్పందిస్తున్న మీ అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ